హీరా గారు వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, 100% డివోటీ, ఈవెన్ మోర్ దాన్ దట్. విమానం డిలే అయింది పాపం, తిరిగి వచ్చేయాలి, ఏడుస్తాడు, ఏం చేస్తాను చెప్పు. అందుకని నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్ 5 మినిట్స్ ఆపాను రా వీడి కోసం అని అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళాను. ఇక్కడ అసలు కథ, థాయిలాండ్కి వెళ్ళానే కానీ వీసా లేదు, వీసా లేకపోతే వెనక్కి పంపిస్తారు. దేవుడు అంటే ఆయన, ఎక్కడ ఇన్ఫ్లుయెన్సు, ఏమయ్యా ఇక్కడ దాకా వచ్చావా, ఆశ్చర్యపోయినా నేను. ఈ రకంగా అనేక దశలలో స్వామిని అనుభవిస్తూ వారి అమృత హస్తములచే రూపొందుతూ శిల్పి ఏ రకంగా అయితే శిల్పాన్ని మలుస్తాడో ఆ రకంగా వారి హస్తములలో తీర్చబడినటువంటి వారే ఈ సాయి భక్తులందరూ కూడా. మనం స్వామి గురించి తెలుసుకుంటున్నప్పుడు వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. మనం అందరికీ చెప్తున్నాం దయచేసి, ఇవాళ మనం ఎలా ఉన్నాము, స్వామి దగ్గరికి రాక మునుపు ఎలా ఉన్నాం, ఎవరికి వారు ప్రశ్నించుకోండి. ఇవాళ ఎలా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఐశ్వర్యము ఐశ్వర్యం ఏది, మన ఆనందమే ఐశ్వర్యము, మన ఆరోగ్యమే మహద్భాగ్యము, మన యొక్క సంతృప్తే సంపద, ఇవి స్వామి మనకి ఇచ్చినవి. పూర్వం ఇలా ఉన్నామా, లేవు. పూర్వం ఎంత వచ్చినా చాలదు, ఎంత పదవికి వెళ్ళినా చాలదు, ఒకటే ఆరాటం, ఒకటే పరువు, కాసేపు కూర్చొని నిశ్శబ్దంగా గడిపింది లేదు, ప్రశాంతంగా ఉన్నది లేదు, అంతర్ముఖం అయిందే లేదు, ఎడమొహం పెడమొహం తప్ప అంతర్ముఖం లేదు మనకి. స్వామి కరుణ వల్ల మనకు ఆత్మానందం అంటే ఏమిటి, ఆత్మసంతృప్తి అంటే ఏమిటి, అంతర్ముఖం అంటే ఏమిటి, జీవితం దేనికి అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన హస్తం ఉన్నది మన పైన. అది ఎట్లా ఉంటుందంటే, ఇట్ మేక్స్ అస్ సాయి కాన్షియస్, సాయి చైతన్యంతో నిండి ఉంటాం మనం. మరొకటి ఉండదు మనకి, ఎప్పుడు అదే చైతన్యంలో ఉంటాం. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, సాయి కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో. నేను అర్జెంటీనాకు వెళ్ళాను, అర్జెంటీనా బాగుంటుంది, పాడి పంటలకు ప్రసిద్ధి, దేశం అంతా కూడా ఆవు గో ప్రతిమలు, ఆవుతో చేసిన ప్రతిమలు ఉంటాయి సిమెంట్తో, ఎక్కడికి పోయినా ఏమిట్రా ఇన్ని ఆవులు అనుకున్నాను. అది అర్జెంటీనా యొక్క ప్రసిద్ధి, ఎంతో ప్రేమగా ఉంటారు. మొయిరా ప్రూడెన్ అని ఒక ఆమెని నాకు అనువాదకర్తగా ఇచ్చారు, నా ప్రసంగాలన్నీ కూడా ఆ మొయిరా ప్రూడెన్ ట్రాన్స్లేట్ చేస్తుండేది, నేను మాట్లాడుతుండేవాడిని. నేను ఈ ఆవుల్ని ఇలా వింతగా చూస్తే ఆవిడంది, సన్యో కుమార్ ఆర్ యు రిమైండెడ్ ఆఫ్ గోకులాం అంది, నీ గోకులం జ్ఞాపకం వస్తుందా అని. నేను అక్కడ ఆవుల్ని చూస్తుంటే అక్కడ ఆవిడ ఇక్కడ ఆవుల్ని చూస్తుంది, ఎవరు భక్తులు చెప్పండి, నేనా ఆవిడ, అబ్బా అబ్బా స్వామి నన్ను అన్ని ప్రదేశాలకు పంపి నేను ఎంత తక్కువ అన్నో నాకు చెప్తున్నావు నువ్వు, నేను ఇంకా ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాను, ఇతరులు ఏ స్థాయిలో ఉన్నారు,
నేను ఇంకా ఎంత ఎదగవలసింది? నాకు చెప్తున్నావు, బహుశా ఇది శిక్షణ కొరకే పంపిస్తున్నావేమో నన్ను అనుకున్నాను తప్ప నేనేదో చెప్తున్నాను వాళ్ళు తెలుసుకుంటున్నారు అని నేను అనుకోలేదు. ఈ మొయిరా ప్రూడెన్, అలాగే మరొకడు ఉన్నాడు, అర్జెంటీనా క్యాపిటల్, బాయినోస్ ఐరిస్ అంటారు. ఆ బాయినోస్ ఐరిస్ వాడు మార్టిన్ కూడా ఉన్నాడు, వాడు ఈ మోటార్ సైకిల్ షాప్ ఉంది, వాడు నా అప్పుడు నా పక్కనే ఉండేవాళ్ళు. వీళ్ళని తీసుకొని కెథరాథస్ అని ఉంది, కెథరాథస్ అంటే వాటర్ ఫాల్స్, కొన్ని వేల అడుగుల నుంచి ఎత్తు నుంచి నీరు ధన 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 పడుతుంటు, వేల అడుగుల లోపలికి వేల అడుగుల పైనుంచి వాటర్ పడిపోతుంటుంది, అంతా వాటర్ చుట్టూ. వా కైలాసపతే భగవాన్ శంకర సాయినాథ్ భగవాన్, కైలాసం ఇదే అబ్బా, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళాలంటే రైలు ఎక్కాలి, ఆ రైలు అరణ్య మార్గంలోంచి పోతుంది, అంత అరణ్యమే, ఒక చోట ఆపుతారు, అక్కడి నుంచి ఎన్క్లోజ్డ్ ఏరియా, దట్టమైన తీగలతో ఒక ఆర్చ్ షెడ్లాగా వేస్తారు, మనం అందులోంచి నడుచుకుంటూ పోవాలి. మన వెనకాల ఇద్దరు పోలీసులు వస్తారు వైల్డ్ యానిమల్స్ అటాక్ చేయకుండా, అంతా వాటరే, ప్లెంటీ ఆఫ్ వాటర్. అలా ఎక్కి అలా కొండెక్కి ఇలా దిగి అంత అరణ్యం దిగి దిగి వెళ్ళాలి, అక్కడ వాటర్ ఫాల్స్. ఏముందిరా అబ్బా, నాకు రాత్రిపూట చూడాలనిపించింది, పగలేంత అందంగా ఉంది రాత్రి ఎలా ఉంటుందో, అందులో వెన్నెల రాత్రులు. మళ్ళీ రాత్రి కూడా వెళ్ళాను, అటు ఇటు అంత వాటర్ ఉండేప్పటికీ అంత వెండి వెండి ఉన్నదా ఇక్కడ, ఏంటి, వాట్స్ దిస్ బ్రైట్ వాటర్, వాట్స్ ఆల్ దిస్ బ్రైట్నెస్, ఎక్కడి నుంచి అబ్బా అనుకున్నాను. ఆ అరణ్య మార్గంలో వెళ్తుంటే ఈ మొయిరా ప్రూడెన్ అన్నది, అనిల్ కుమార్, ఈజ్ ఇట్ నాట్ లైక్ యువర్ కాడుగోడి అన్నది. బెంగళూరు రైల్వే స్టేషన్ కాడుగోడి అంటారు, కాడుగోడిలాగే అంది. ఓరే నాయను, కృష్ణా కాన్షియస్నెస్ గురించి విన్నాను, సాయి కాన్షియస్నెస్ అంటే ఇదే కాబోలు. దే గెట్ రిమైండెడ్ ఆఫ్ స్వామి ప్రశాంతలయం, అడుగడుగున స్వామిని తలుచుకుంటూ మాట్లాడేవారు. అర్జెంటీనా చాలా గొప్పగా ఉంది, అందంగా ఉన్నది. వాళ్లకు ట్యాంగో డ్యాన్స్ అని ఉంది, ట్యాంగో బాగా ఫేమస్ డ్యాన్స్. అయితే ఆ ట్యాంగో డ్యాన్స్లో కాస్త మన భారతీయులు కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది, అంత అర్ధనగ్నంగా ఉంటాయి. ఎవడో అన్నాడు ట్యాంగో డ్యాన్స్ చూస్తారా అన్నాడు, ఆ చూస్తాను వైనాట్ అన్నా. నాకు డీటెయిల్స్ తెలియవు కదా, మనం చూడాలన్నా చూడకూడదు, మన ఇమేజ్ దెబ్బతింటుంది అక్కడ, అనిల్ కుమార్ ఇవి చూస్తాడా అనుకుంటారు అసహ్యంగా. నేను అన్నాను వైనాట్ కదా అనిల్ కుమార్, దట్స్ వెరీ స్ట్రాంగ్ యునో అన్నాడు. ఓకే ఇట్స్ ఆల్ రైట్, వీల్ అరేంజ్ ట్యాంగో డ్యాన్స్, లిటిల్ సాత్విక్ ట్యాంగో డ్యాన్స్. ఇక్కడికి వస్తుంటాడు జాన్ బ్యానర్ అని, ప్రతి ఏడాది వస్తుంటాడు, 6 అడుగులు ఆయన, ఆయనే లాటిన్ అమెరికా ప్రెసిడెంట్. ఆయన అన్నాడు వీల్ అరేంజ్ ఇట్ లిటిల్ సాత్విక్, దిస్ టోటల్లీ థామసిక్ డ్యాన్స్. ఓకే, ఆ రాత్రి డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఫ్రాన్సిస్కో అనే వాడి ఇంట్లో, భార్య పేరు హైది, అక్కడ ఏర్పాటు చేశారు బాయినస్ ఐరిస్లో ట్యాంగో డ్యాన్స్. బాగా సాత్వికం చేశారు, చూడదగ్గట్టుగానే ఉంది, నా మర్యాద కూడా దక్కింది. అక్కడి నుంచి అర్జెంటీనాలో ఒక స్కూల్ ఉన్నది, ఆ స్కూల్కి తీసుకెళ్లారు. ఆ స్కూల్ మేనేజ్మెంట్లో పార్లమెంటేరియన్స్ ఉన్నారు, లెజిస్లేటర్స్ ఉన్నారు మేనేజ్మెంట్లో, తర్వాత అకౌంటెంట్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సమాజంలో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు. ఏమంటే రేపు మీరు వస్తారా అన్నారు.
అయ్యో వస్తానన్నాను. ఆ మీటింగు పొద్దున్న 9 గంటలకప్పుడు స్టార్ట్ అయ్యింది, సాయంత్రం 4:30 దాకా అలాగే ఉంది. అందరు కూర్చున్నారు, మెంబర్స్ అంతా, ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. నా మాట నమ్మండి, అర్జెంటీనాలో ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్, మానవాభ్యుదయ శిక్షణా తరగతులు, మానవతా విలువల బోధన అర్జెంటీనాలో చూసి నేను ఈనాటి కూడా నమ్మలేను. అంతా విన్నాను, అందరూ పాల్గొనడం ఆనందంగా ఉంది. తర్వాత క్వశ్చన్లు వేస్తా ఉన్నారు, అడగడాను, నన్ను అడగడం మొదలుపెట్టారు. మీరు నా స్థానంలో ఊహించండి అన్నారు. అనిల్కుమార్ గారు, సత్యము అనేది ప్రాథమిక స్థాయి, ప్రైమరీ లెవెల్లో ఎట్లా చెప్పాలి, సెకండరీ స్థాయి, మాధ్యమిక స్థాయిలో ఏం చెప్పాలి, కాలేజీ లెవెల్, కళాశాల లెవెల్లో ఎలా చెప్పాలి, యూనివర్సిటీ పిహెచ్డీ లెవెల్లో ఎలా గైడ్ చేయాలి, మీరు చెప్తారా అని అడిగారు. చచ్చాను, ఇన్ని లెవెల్స్లో నేను చెప్పాను. సరే తప్పకుండా చెప్తానండి, కానీ ఈ సమయం చాలదు, నేను మీకు డీటెయిల్ నోట్స్ పంపిస్తాను, డీటెయిల్ టెక్స్ట్ పంపిస్తాను, మీరు కూర్చొని స్టడీ చేయండి. అంటే నేను కేవలం లెక్చర్ చెప్తే అయిపోయేది కాదు అని చెప్పి తప్పించుకున్నాను, అంటే నాకు తెలియదు అని చెప్పటం. నాకు అక్కడ ఏమర్థమైందంటే, మనం హ్యూమన్ వాల్యూస్ అంటాం, కానీ ఆ వాల్యూస్ కూడా వాల్యూ పోతుందేమో మన వల్ల అనిపిస్తుంది నాకు. ఏది, ఎంత నాలెడ్జ్, కాలేజీ లెవెల్ ఏం చెప్తావు చెప్పు చూస్తాం, యూనివర్సిటీ పిహెచ్డీ ఏం చెప్తావు అడుగుతుంటే ఏం చెప్తారు చెప్పండి, మనకు తెలిసిన బాల వికాస్ నాలెడ్జ్ ఎన్నిసార్లు అని చెప్తారు మీరు. ఇట్స్ ఎ రెవల్యూషన్ టు మీ, ఎంత గొప్పగా ఉందో, చాలా బాగుంది అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఆ స్కూల్కి వెళ్ళాను, ఆ స్కూల్ పిల్లలు చేసినటువంటి టాయ్స్ బొమ్మలు చూశాను, మట్టితో చేసినవి చూశాను, చెక్కలతో చూసిన చూశాను, ఈ బొమ్మలు ఎంతో బాగున్నాయి, అందరూ స్పానిష్ మాట్లాడతారు, మనకి స్పానిష్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఈ ట్రాన్స్లేటర్ గతి మనకి, అట్లా అవుతోంది. అయితే ఒక మాట మాత్రం తెలిసింది నాకు, గ్రాసియస్, గ్రాసియస్ అంటే థ్యాంక్ యూ అని అర్థం, ఆడియోస్ అంటే బై బై అని అర్థం, కొమస్తా హౌ ఆర్ యూ అని అర్థం, ఇవి మాత్రం అలవాటైనాయి. అది ఇది నేర్చుకోవడానికి ఒక 5 రోజులు పట్టిందనమాట. అంత చక్కగా అర్జెంటీనా ఈ సోక్డిన్ బాబా కంప్లీట్లీ, చాలా బాగుంది. లెనార్డో గూట అనేవాడు లాటిన్ కంట్రీస్కి చైర్మన్, అతను కూడా అటెండ్ అయ్యాడు, అన్ని చోట్లకి వెళ్ళాను, చాలా బాగుంది. ఆ తర్వాత ఒక్క విషయం మీకు చెప్పాలి, లాటిన్ అమెరికా కంట్రీస్ చాలా విజిట్ చేశాను నేను. ఏమిటవి, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, ఇవన్నీ నేను చూశాను. స్పానిష్ స్పీకింగ్ బెల్ట్, బ్రెజిల్లో పోర్చుగీస్ మాట్లాడతారు, మెక్సికో మళ్ళీ స్పానిషే, అర్జెంటీనా స్పానిష్, ఈక్వడార్, ఎల్ సెలడార్, గౌతమాలా, ఇవన్నీ లాటిన్ అమెరికన్ బెల్ట్. వాటన్నిటికి వెళ్ళాను, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క 3 రోజులు ఉన్నానేమో, ఎంత గొప్పగా ఉందో. మెక్సికో అనే మెక్సికో వెళ్ళాను, అందులో లూయిస్ మూనిస్ అని ఉన్నాడు, ఆ దంపతులు నాకు ఆతిథ్యం ఇచ్చారు, చిన్నపిల్లలు, వాళ్ళు చాలా చిన్నపిల్లలు. ఇంకా నేను తెల్లారితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనగా, ఇద్దరు పిల్లలు నా దగ్గరికి వచ్చారు, ఈ లూయిస్ మూనిస్ దంపతుల బిడ్డలు, ఒక కాగితం నాకు ఇచ్చారు ఇంగ్లీష్లో, రాయించి ఇచ్చారు నాకు. ఏమని,
Dear Anil Kumar uncle, you are leaving tomorrow morning. This is the last night you are spending with us. ఇవాళ రాత్రి మీరు గడిపేది మాతో, రేపు పొద్దున మీరు వెళ్ళిపోతున్నారు. వీ లవ్ యూ అంకుల్. వీ ప్రే అండ్ వెయిట్ ఫర్ యువర్ ఎర్లీ రిటర్న్. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తానని చెప్పి అక్కడ ఇక్కడ ముద్దులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఏమిటో ఏ జన్మాంతర సంబంధమో, ఎట్లా చెప్పండి, ఎలా నమ్మేది? వాళ్ళని వదిలిపెట్టాలంటే నా కళ్ళనీళ్ళు వచ్చాయి, నన్ను వదిలిపెట్టాలంటే వాళ్ళ కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఎక్కడి ఇది? భాష ఒకటి కాదు, కొన్ని వేల మైళ్ళకి దూరంగా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? మన కాలేజీ పిల్లలు పడతారే, అది ఏ ప్రేమ బంధము పాటం తేలికే ఆ బంధం తెలుసుకోవాలి. అది ఏ ప్రేమ బంధం? ఆ ప్రేమ బంధమే సాయి బంధం. అలా చూశాను మెక్సికోలో. మెక్సికో పురాణ ప్రసిద్ధం. మన భారతదేశంలో ఎన్ని చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయో అక్కడ కూడా అన్ని చారిత్రక కట్టడాలు ఉన్నాయి. 5 రోజులు పడుతుంది చూడటానికి. నేను చూడడానికి వెళ్తే మరి మీటింగ్లు ఎవరు? నేను వెళ్ళేదే మీటింగ్ల కోసం, నేను సైట్ సీయింగ్ కోసం వెళ్ళలేదు. స్వామి గురించి చెప్పాలి, ఫుల్గా శరణ్ చెక్కించాలంతే. అదే నా ఉద్దేశం, అదే చెప్తున్నాను. మెక్సికోలో ఎక్కడో డీప్ ఇన్ ద సిటీ, క్లోజ్ టు ది ఫారెస్ట్, మధ్యలో విశాలమైన స్థలంలో మీటింగ్ పెట్టారు. బాగుంది, అందరు కూర్చున్నారు, ఎత్తైన డయస్. నాకు ఆ డయస్ అది చూస్తే ఉత్సాహంగా ఉంది. మాట్లాడుతున్నాను, వీళ్ళేమో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. వైటిస్ అని ఇంకో ఉంది, ఆవిడ కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. నేను మాట్లాడుతున్న చివరిలో 2 ముగ్గురు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ బల్ల అవి అడ్డున్నాయి, లేకపోతే మీకు చూపించేవాడిని ఎలా ఉంటుందో. మెక్సికన్ డాన్స్ ఈజ్ సో సింపుల్, సో ఈజీ. నడుం దగ్గర చేతులు వేస్తారు, విస్ ఇస్ స్టెప్స్ అనమాట. 1, 2, 3, 4, 1, 2 అట్లా ఉంటాయి. వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, అది చూశాను. ఇక నేను అక్కడ మొదలుపెట్టా స్టేజ్ పైన. వాళ్ళకి ఎగిరిపోయారు, చాలా గొప్పగా ఉంది. బికాస్ వీ షుడ్ మిక్స్ విత్ దెమ్. అక్కడికి వెళ్ళాక వాళ్ళలో ఒకళ్ళుగా అయిపోవాలి మనం. అట్ల నరాలు బిగుసుకోకూడదు, ఏదో రోగం వచ్చినట్టు. వాళ్ళ కుటుంబాల్లో ఒకళ్ళలాగా ఉండిపోవాలి మనం. స్వామి మనకు తండ్రి కనుక ఆ మెక్సికో కట్టడాలు అవి చూడటం చాలా గొప్పగా ఉంటుంది. సంపూర్ణంగా చూడలేకపోయినా పాక్షికంగా చూశాను, పార్షల్. అప్పుడు వాళ్ళు అన్నారు, మాస్టర్ గారు రేపు మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తామండి అన్నారు. పోన్లే, రోజు ఉపన్యాసాల కాస్త దేశం ఉన్నా చూద్దాం, వెళ్దాం పదన్నారు. మంచి దట్టమైన అరణ్యంలాగా ఉంది. అక్కడికి వెళ్ళిపోగా లోపల పెద్ద సరస్సు ఉన్నది. ఆ సరస్సులో బోట్లు తిరుగుతుంటాయి, వెళ్ళిన వాళ్ళంతా బోట్ షేర్ చేయవచ్చు. గొప్పగా ఉంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు దంపతులు ఆ బోట్లలో కూర్చుంటారు. ఆ బోట్లలో ఉన్న వాళ్ళకి బ్యాండ్ కూడా ఉంటుంది, డ్యాన్స్ చేస్తూ తిరుగుతుంటారు. నయనానందంగా ఉంది. పదండ్ర వెళ్ళాం, మన భక్తులంతా నా దాంట్లో కూర్చున్నారు. అరే ఓ పని చేద్దాం, వాళ్ళు పెళ్ళివారు, వాళ్ళు పెళ్ళి డాన్సులు పెళ్ళి మ్యూజిక్లో ఉన్నారు, ఉండని మన పద్ధతిలో మనం ఉందాం, భజనలు పాడండి రా అన్న. స్వామి మనకిచ్చిన మహావరం జగత్ వ్యాపితంగా అవే భజనలు. అర్జెంటైన భజనలు, ఇండియన్ భజనలు అని ఉండవు. వాళ్ళు పాడటం ప్రారంభించారు, హడావిడి ప్రారంభమైంది మా దాంట్లో. నమ్మండి, చుట్టుపక్కల బోట్స్ కూడా మా దగ్గరికి వచ్చాయి. ఆ బ్యాండ్ వాళ్ళు కూడా మన భజనలు వాయించడం ప్రారంభించారు. స్వామి, ఇది నీ మహిమ, ఇది నీ కరుణ అనుకున్నాను. అట్లా బోట్ షైర్ కూడా చాలా గొప్పగా ఉంది మెక్సికోలో.
మెక్సికో సిటీ ఫస్ట్ క్లాస్గా ఉంది. దేవుడు ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇక అక్కడి నుంచి వస్తుంటే ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ మెక్సికో సేవాదల్ కన్వీనర్ లేడీ, కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు. మిస్ అనిల్ కుమార్ అంది, ఏమా యు ఆర్ సింగింగ్ హియర్ గుడ్, యు ఆర్ డాన్సింగ్ హియర్ బెటర్, బట్ ఐఎమ్ ఏమైనా యు ఆర్ గోయింగ్ టు బ్రెజిల్ ఫ్రమ్ హియర్, డోంట్ సింగ్ డోంట్ డాన్స్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ప్లేస్. వై అన్న, బ్రెజిల్ లవ్స్ మ్యూజిక్ అండ్ డాన్స్, నువ్వు ఎప్పుడైతే మొదలుపెట్టావో స్పీచ్ వినేవాడు ఉండడు, ఎక్కడోడు అక్కడ డ్యాన్స్ చేస్తుంటాడు, కొంతమంది స్టేజ్ మీద కూడా వస్తారు, ఇక నీ ఇష్టం, నువ్వు ఆపలేవు, సో బీ కేర్ఫుల్ అని. ఓకే అన్న, బ్రెజిల్కి వెళ్ళాను. ఓ ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆ బ్రెజిల్లో రియో దే జెనేరియో అని ఒక ప్లేస్ ఉంది. ఆ రియో దే జెనేరియో పెద్ద వెంకటేశ్వర స్వామి కొండలాగా ఎత్తుగా ఉంది. తిరుపతి కొండలు, ఒక కొండపైన ఒక 40 అడుగులు ఎత్తు, 40 feet హైట్ క్రైస్ట్ స్టాచ్యూ ఉందండి. అందులో ఎట్లా ఉంది, ఆయన చేతులు చాచి ఉన్నాడు, యాజ్ ఇఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, ఆయన వచ్చావరా రారా అని పిలుస్తున్నాడేమ్మా అనిపించింది నాకు ఆ క్రైస్టిని చూస్తే. వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి, ఒళ్ళు స్వాధీనం లేని వాళ్ళకు ర్యాంప్ కూడా ఉంది, వెళ్ళవచ్చు. వెళ్ళాను, ఆ క్రైస్ట్ స్టాచ్యూ చూశాను, చాలా బాగుంది. ఆ కొండ కింద అంతా చెట్లే, చుట్టూ వాటర్, మధ్యలో ఐలాండ్, బాగానే ఉందిరా అనుకున్నాను. అలాగా బ్రెజిల్ చాలా గొప్పగా ఉంది చూశాను. ఇంకా వస్తున్నాను ఎయిర్పోర్ట్లో, ఇంకా 1/2 గంట టైం ఉంది, ఏం చేయాలి. వీళ్ళంతా వచ్చారు నన్ను పంపడానికి, అమ్మాయిని కాపురాన్ని పంపుతున్నట్టుగా. సరే బాగుంది అనుకున్నాను. ఈ 1/2 గంట ఏం చేయాలి, అరే భజన చేయండి రా అన్న. ఇక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు చేయడం ప్రారంభించారు. ఆ ఎయిర్పోర్ట్ ఆఫీసర్స్కి వీళ్ళు దొంగల మూట, ఏమిటి ఈ పాటలు, ఏమిటి ఈ డ్యాన్సులు, ఏమిటి ఎయిర్పోర్ట్లు ఏంటి. దాంతో పోలీసులు టకటక మా చుట్టూ ఉంచున్నారు. వీళ్ళు చెప్పారు, ఈయన ఇండియా నుంచి వచ్చాడు, సాయిబాబా భజన్స్ పాడుతున్నారు, మేము ఓకే అని వాళ్ళు కూడా కూర్చొని వాళ్ళు కూడా పాడటం ప్రారంభించారు. ఎక్కడ దాకా, విమానంలో బయలుదేరబోయే ముందు లాస్ట్ కాల్ అంటారు, ఇది ఇప్పుడే పిలవడం, నేను ఇప్పుడు రాకపోయావా అంతే, హరి ఓం తత్సత్, నీకు అవకాశం ఉండదు. అప్పుడు వాడు లాస్ట్ కాల్ అనిల్ కుమార్ అన్నారు, అప్పటిదాకా వీళ్ళతో పాడిస్తూనే ఉన్నాను. ఆవిడ పరిగెత్తుకుంటూ ఆ ఫ్లైట్ ఎక్కేశాను బ్రెజిల్లో. అలాగా అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్ ఈ మూడు ఒక ట్రిప్లో పూర్తి చేశాను. చాలా గొప్పగా ఉంది స్వామి యొక్క కరుణ. ఒక్క విషయం చెప్పాలి, అర్జెంటీనాలో మీకు వాటర్ గురించి చెప్పాను, అంత సిల్వర్గా ఉంటుందని, కొన్ని 1000 అడుగుల నుంచి వాటర్ పడిపోతుంటుంది, దడ 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 చూస్తాము. పైగా దొరలు దొరలే, మన్ని బోట్లో ఎక్కిస్తారు, ఆ వాటర్ ఫాల్స్ నుంచి దన్మని పోనిస్తారు, అంత హైట్ నుంచి వాటర్ మీద పడుతుంటే దడ చూస్తాం. ఒక బాబోయ్ అనుకున్నాం, కానీ బయటికి ఇట్లా ఉండాలి, లోపల దడ చూసి వస్తున్న పైకి ఎట్లా ఉండాలి, గెస్ట్ కదా ఏం చేయను. ఆ వాటర్ ఫాల్స్ కింద దన్మని పంపించారు, బట్టలు తడిసిపోయినాయి, మొత్తానికి మెల్లిగా బయటకు వచ్చాను. అప్పుడు అర్థమైంది నేను ఎంత తెలివి తక్కువ వాడినామని. ఇందువల్ల పాస్పోర్ట్ నా జేబులో ఉంది, అది కూడా తడిసి ఉంటుంది కదా, ఈ తడిసిన పాస్పోర్ట్తో నన్ను ఎవడు తీసుకెళ్తాడు, పాస్పోర్ట్ చిరిగిపోయినా పాడైపోయినా అక్కడ జైల్లో పెడతారు నన్ను, ఎవడు తీసుకెళ్తాడు.
ఓ నాయన ఎంత తెలివి తక్కువరా అనుకున్నాను. రూమ్లోకి రాగానే ఈ మార్టిన్ అని వాడు వచ్చాడు. అల్కార్ గివ్ మీ యువర్ పాస్పోర్ట్ అన్నాడు. ఇచ్చాను. వాడు హెయిర్ డ్రైయర్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. పెట్టి అప్పడాలకి వేయిస్తారే అట్ట కాస్తున్నాడు పాస్పోర్ట్. అది గట్టిగా ఉంది, బాగుపడింది. ఎయిర్పోర్ట్లో వాళ్ళు అడిగారు, హ్యాడ్ యూ మీట్ కెథరాథస్ అన్నారు. కెథరాథస్ అండ్ వాటర్ఫాల్స్. ఎస్ ఎస్, హౌ డు యూ నో అన్న. యువర్ పాస్పోర్ట్ టెల్స్ అన్నాడు. అని వాడు అన్నాడు వాయిస్. అలా అయింది. మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా ఒక బెల్ట్లో వెళ్ళాను. ఫారెన్ ట్రిప్ చెబుదాం అనిపించి చెప్తున్నాను. నేను పోస్ట్ లంచ్ సెషన్, కాస్త లీజర్లీగా ఉండాలి. స్వామి, నేను బెంగళూరులో ఉండగా 1991లో పంపించారు. ఎక్కడికి పంపించారు? థాయిలాండ్, జపాన్, హాంకాంగ్, ఈ 3 కంట్రీస్కి పంపించారు నన్ను. అలా పంపిస్తున్నప్పుడు నన్ను ఎవడు పంపిస్తాడు, నిజమా కాదా అనుకుంటున్నాను నేను. ఆ సందర్భంలో హీరా అని ఉన్నాడు, ఇక్కడ బిల్డింగ్ కట్టినాడు వాడే. వాడు అడిగాడు స్వామి అనిల్ కుమార్ కావాలని. వాడిని కాదని ఎట్లా అంటారు? ఈ ఎయిర్పోర్ట్ ఆ రోజుల్లో 10 crores సింగిల్ మ్యాన్స్ డొనేషన్ చేసినవాడు వాడు, మహాభక్తుడు. హీరా పంజాబీ అతని పేరు. చైన్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ జపాన్. ఒక్కొక్క దాంట్లో 200 rooms ఉంటాయి. వెరీ రిచ్ ఫెలో బట్ డౌన్ టు ఎర్త్. సాయిరాంజీ, సాయిరాంజీ అంటాడు. ఆయన అడిగాడు స్వామిని, ఏమంటారు స్వామి సార్ తీసుకెళ్ళాను. సరే, అక్కడి నుంచి వచ్చాక నాకు పాస్పోర్ట్ ఎవడిస్తారు? అన్నంత గుంటూరు సరికి కదా, పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడికి పోతాం? పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. ఇలా చూస్తున్నా, అనిల్ కుమార్ పాస్పోర్ట్ వచ్చిందా అన్నారు స్వామి. ఎట్టొస్తుంది? లేదు స్వామి అన్నా. నెక్స్ట్ డే సండే. సండే ఏమొస్తుంది ఏమిరావు? స్వామి నడుచుకుంటూ వచ్చి, వచ్చిందా పాస్పోర్ట్ అన్నారు. స్వామి, వాడు సండే స్వామి రాదు, పోస్టల్ ఆల్రెడీ కొరియర్స్ రావన్నాను. అట్లనా? స్వామి కొరియర్ వస్తుందిలే. ఇంటికెళ్ళన్నాడు. ఇంటికెళ్ళేటప్పటికి రెడీ, పాస్పోర్టు, 3 కంట్రీస్ విసాస్, స్టాంపు రెడీ. వచ్చేసేయండి. అద్దీ మన స్వామి అంటే, నోబడీ కెన్ డూ ఇట్ అమ్మా, ఇంపాసిబుల్. నాకు అబ్బా అనిపించింది. తర్వాత తెలిసింది, స్వామి చెప్పారు ఇక్కడ ఉంటున్నాడు అనిల్ కుమారు, ఆ పాస్పోర్ట్లు వీసాలు నువ్వే చూసుకో, అట్లయితే పంపిస్తా, లేకపోతే అఘోరించు అని హీరాకి చెప్పాడు స్వామి. అయి బాబోయ్ వాడు భక్తికి పరీక్ష అనుకున్నాడు, అన్నీ ఏర్పాటు చేశాడు, తెప్పించాడు. ఫస్ట్ టైం వెళ్ళాలి ఇంకా జపాన్కి. తెల్లవారితే జపాన్ ప్రయాణం. ఆ సమయంలో స్వామి స్టూడెంట్స్ అందరిని పిలిచి, రే నేను ప్రిన్సిపాల్ జపాన్ వెళ్తున్నాడు రా, జపాన్ అని అందరికి ఐస్ క్రీమ్స్ పెట్టించాడు. అందరికీ తీసుకోండి, కమాన్ కమాన్. ఏమయ్యా అనిల్ కుమార్ ఇంకా టైం ఉందిలే, ఇదిగో తీసుకో అని ఇచ్చారు. యాష్ కలర్ సూట్ బ్రహ్మాండంగా ఉంది. ఓ టై బాగుందా మీ దయస్వామి, ఈ టై ఎంతో తెలుసా అన్నారు. నాకు తెలియదు స్వామి అన్న. 800 రూపీస్ గోచీ మాదిరి ఉంది, 8 రూపాయలు కూడా దండగాది. ఏమిటో ఈ టైలు, ఏమిటో ఏమిటి అబ్బా, సరే కట్టుకోలే ఫారిన్ కదా అన్నారు. రేపు పొద్దున్న వస్తుంది, ట్రై చేసుకో, ఇక్కడికి రా, రేపు పొద్దునకు వచ్చేస్తున్నారు. చూడండి, సాయంత్రం చెప్పాడు, నెక్స్ట్ మార్నింగ్ కల్లా ద సూట్ ఈజ్ రెడీ. బెంగళూరు స్టిచ్ది అని చెప్పిచ్చేసాడు స్వామి. నేను పక్కనే ఉండేవాడిని, స్వామి బంగ్లా పక్కనే.
అక్కడికి సూట్ వచ్చేసింది. ఇద్దరు కూర్చుంటే స్వామి గౌరవించారు. వాడు సూటు వాడి సూటు మురిసిపోవటం తప్ప నాకు చూపించక్కర్లేదా, ఆడి బుద్ధి ఉందా లేదా, ఆ సూట్ వేసుకుని రమ్మని అన్నారు. వెంటనే ఆ సూట్ వేసుకున్నాను. వాడి భార్యను కూడా రమ్మన్నారు. ఇద్దరు వెళ్ళాం. మా ఇద్దరితో ఫోటో తీయించుకున్నారు. ఇవాళ మా ఇంట్లో ఉన్నది అదే, ఆ సూట్ వేసుకున్న ఫోటో. సంతోషం. ఈ నిజంగా తల్లిదండ్రులు కూతుర్ని అల్లుని చూసి ఎంత ఆనందపడిపోతాడో, కొడుకు కోడలను చూసి ఎంత మురిసిపోతాడో. ఆయనలో ఐ సా హిమ్ ఎన్ ఐడియల్ పేరెంట్. ఎంతో సంతృప్తిగా చూస్తున్నాడు. అమ్మ సంతోషం, మీ ఆయన వెళ్తాడు, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను, కంగారు పడకు అని ఆవిడ చెప్పారు. పటు అని చెప్పి ఆవిడకి స్టోన్స్, ప్రెషర్ స్టోన్స్ అని గడియారం సృష్టించి ఆవిడకి ఇచ్చారు. సంతోషంగా ఉంది. బాగుందా? సంతోషం. ఎల్డ్రానా, నువ్వే ఈ సూట్తో తిరక్కు, ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకొని మామూలుగా రా అన్నాడు. సరే స్వామి అన్నాను. చేసానా? మామూలుగా వచ్చాను. రాత్రి కబురు పంపించారు. రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి రమ్మను మనం, నేను ఇక్కడ ఉంటాను, మాతో పాటు జాయిన్ అవుతాడన్నారు. సరే బ్రేక్ఫాస్ట్కి వచ్చాను. స్వామి పెసరట్టు ఉప్మా చేయించారు. ఆయనకు తెలుసు నేను కొద్దిగా భోజన ప్రియుండని. ఇదిగో అక్కడ మళ్ళీ ఏం దొరకదు, ఇంకోటి వేసుకో. అరే ఉప్మా ఇంకోటి కొసరి కొసరి అండి. ఏమో నాకు మా మామగారు అడిగినట్టు జ్ఞాపకం లేదు నాకు. ఏమిటా స్వామి ప్రేమ, ఇంకోటి వేసుకో, మళ్ళీ అక్కడ దొరకదు నీకు అని తినిపించాడు. దీర్ఘాయుష్మంతుడవై ఆరోగ్యవంతుడవై స్వామి సందేశాన్ని చెప్పు, అందరు సంతోషిస్తారు. సరేనా అని నిండు మనసు ఆశీర్వదించి గుమ్మం దాకా వచ్చి టాటా అన్నాడు స్వామి. అప్పుడు బయలుదేరాను. బెంగళూరులో అప్పుడు బలరాం అని ఉండేవాడు. స్వామి కారుని అతనే డ్రైవ్ చేసేవాడు. ఏ బలరాం, అనిల్ కుమార్ని ఎయిర్పోర్ట్ దగ్గర దింపన్నారు. ఆ బలరాం వచ్చాడు, ఎయిర్పోర్ట్ దగ్గర దింపాడు నన్ను. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ కథ. ఎంతసేపటికి రాదు విమానం? బెంగళూరు నుంచి బాంబే వెళ్ళాలి ఇండియన్ ఎయిర్లైన్స్లో. బాంబే నుంచి జపాన్ వెళ్ళాలి ఎయిర్ ఇండియా. మరి బాంబే ఎప్పుడు పోతాను, ఇక జపాన్ ఏమిటి, ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ రాకపోయినే. స్వామి మా కుర్రాళ్ళంతా పెద్ద పార్టీ ఇచ్చారు, ఎంతో సంతోషపడ్డారు పాపం. నువ్వా బ్రేక్ఫాస్ట్ పెట్టావు, ఐస్ క్రీమ్లు ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ తిరుగు టపాలు ఇంటికి రానా? బా నల్లు గురిలో నన్ను నగుబాటు చేయగ నా సాయి నన్ను చేర రాడాయే, నన్నలరించి వేళాయే. ఘంటసాల పాట. నలుగురిలో నన్ను నగుబాటు చేయగా మా ప్రిన్సిపాల్ ఎయిర్పోర్ట్కి తిరిగి వచ్చాడు అంటారు. ఇంకేమన్నా ఉందా? అప్పుడు దిగింది ఎయిర్ ఫ్లైట్. ఎక్కాను, వెళ్ళాను బొంబాయికి. సాధారణంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ అవి లేట్ అవుతూ ఉంటాయి. లేట్ కాకపోతే మంద ఎట్లా అవుతుంది, లేట్ అవ్వాలి. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవి లేట్ కావు, కాంపిటీషన్ టైంకి వచ్చేస్తాయి. నేను చేరాను, వెంటనే మైక్స్లో అనౌన్స్మెంటు, అనిల్ కుమార్ ప్యాసింజర్ టు జపాన్ లాస్ట్ కాల్ అన్నారు. అది వేసుకొని పరిగెత్తాను. పరిగెత్తి ఫ్లైట్ లోపలికి వెళ్ళాను, డోర్ క్లోజ్ చేసేసారు. అలా చివరిదాకా టెన్షన్ పెట్టాడు స్వామి. జపాన్ టోక్యో చేరుకున్నాను. టోక్యో చేరేటప్పటికే జపాన్ వాళ్ళంతా పోటీ పోటీగా ఉంటారు. అంతా స్కూల్ పిల్లల, కాలేజీ పిల్లల అని కొద్దిగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు బామ్మల అమ్మమ్మలు కూడా ఇంత ఉంటుంది, బామ్మ మరొక బామ్మ ఇంత ఉంటుంది, ఇట్లా ఉంటారు పైగా.
కాళ్ళేమో హరిసెల్లాగా ఉంటాయి. ఇదే ఇదే పైగా భాష జాపనీస్ భాష, చింగ్ 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 చంగ్ చంగ్ చంగ్గా మాట్లాడుతుంటారు. తమాషగా ఉంది అనుకున్నాను. వెళ్ళేవాడికి హీరా వచ్చాడు అక్కడికి. వచ్చి తన కారులో తన ఇంటికి తీసుకెళ్ళాడు. హీరా గారు వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, 100% డివోటీ, ఈవెన్ మోర్ దాన్ దట్. నాకు అలాంటి భక్తుడిని చూడలేదు నేను. నా సామాన్ తానే పట్టుకున్నాడు, తీసి కారులో పెట్టాడు. ఎంత భక్తుడంటే ఆయన, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ పలుకుబడి ఉన్నది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ని ఎన్నిక చేసేటప్పుడు ఈయన పిలుస్తారట, ఈయన ఒపీనియన్ తెలుసుకుంటారట. అలాంటి వాళ్ళు స్వామి భక్తులు. మనమేమో దీనికే ఈ కుక్క కొడుకు దానికే మీసాలు తిప్పుతామే. వీఆర్ ఆఫ్టర్ ఆల్ మష్రూమ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మ్యాన్. మనకి ఇంతవరకు యోగ్యత ఇచ్చాడు ఆయన, అదే మన గొప్ప విషయం. ఇలా వచ్చాడు, సామాన్ తీసుకుని కారులో పెట్టాడు. హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, నేరుగా ఇంటికి తీసుకెళ్ళాడు. పెద్ద ప్యాలెస్, వెరీ రిచ్ మ్యాన్. ప్రతి సిటీలో ఆయన హోటల్ ఉన్నది. సరే దిగాను. దిగాను ఆయన ఏమన్నాడంటే, షల్ వి గో టు అవర్ ప్రేయర్ రూమ్ అన్నాడు. మనకు అలవాట్లేదు నేరుగా వెళ్ళడం, బట్టలు ఇట్లా మార్చుకోవడం, కాఫీ గీఫీ కొట్టేయడం, తర్వాత ప్రేయర్ చూసుకున్నాం. అది రాగానే ప్రేయర్ అన్నాడు. సర్లే, బాగా అలవాటు ఉన్నవాళ్ళలాగా వై నాట్ విషల్ గో అన్నా. లోపల కాఫీ ఇచ్చి చవరా, తర్వాత చూద్దాం ఉన్నది నాకు. కానీ వేసేసాం, వెళ్ళాను. అక్కడ కూర్చున్నాక సైలెన్స్లో ప్రేయర్ రూమ్లో కూర్చున్నాం. ఇంట్లో లిఫ్ట్ అంతా హడావిడి ఉంది. ఆ రూమ్స్ నాకు ఇచ్చాడు. ఇవాళ కూడా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంట్లో పనివాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా తానే హాట్ వాటర్ పెట్టేవాడు నాకు, తానే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేవాడు, తానే లంచ్ సర్వ్ చేసేవాడు. స్వామి 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 అసెంట్ యూ మిస్ అనిల్ కుమార్. మనం జపాన్ వాళ్ళు వంగుతారు, స్వామి అసెంట్ యూ. అడిగత గుజాయి మాస్, అడిగత గుజాయి మాస్, కుంబాంగ్వా, కొన్ని చీవా, ఈవెన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వాటికి ఈవెన్ వాటి పదాలు. 91 ఇది అన్నాడు. సార్ మంచిది అనుకున్నాను. అంతా సర్వ్ చేశాడు, అదైంది. నన్ను పిలిచింది ఆల్ జపాన్ సత్యసాయి కన్వెన్షన్, ఆ మీటింగ్కి పిలిచారు. సరే ఆ మీటింగ్కి వెళ్ళాను. అంత జపాన్ వాళ్ళు అందరూ జపనీస్ భాష, నాదేవుడింటాడు. కానీ 2000 మందికి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. దేనికి? నా అర్థం కాని భాష వినటానిక. నాకు అర్థం కాలేదు, అడిగితే పరుగు పోతుంది, తెలియకపోయినా తెలిసినట్టు ఉండాలి. అందుకని బాగుందాయా ఇయర్ ఫోన్స్ అందరికి ఇచ్చావే, వెరీ ఫైన్ అన్న. ఎస్ అనిల్ కుమార్, యువర్ స్పీచ్ విల్ బి ఆటోమేటికలీ ట్రాన్స్లేట్ ఇంటూ జపనీస్ లాంగ్వేజ్, ఆటోమేటిక్ సైమల్టేనియస్ ట్రాన్స్లేషన్. నువ్వు చెప్తుంటే జపనీస్ భాషలో వెళ్ళిపోతుంది, వాళ్ళందరూ వింటుంటారు. ఎస్ ఎస్ ఐ నో అన్న, దో ఐ డోంట్ నో. తప్పదు కదా, అందరూ విన్నారు, సంతోషంగా గడిచింది. ఈ హీరా గారు నన్ను ప్రైమ్ మినిస్టర్ అనుకున్నాడో, ప్రెసిడెంట్ అనుకున్నాడో, నా చుట్టూ 4 ఉండేవారు సేవాదులు. వాళ్ళు ఇట్టానికే కాఫీ తెస్తాడు, ఒకడు ఇట్ట అంటే ఐస్ క్రీమ్ తెస్తాడు, ఇటు ఇటు అనకుండా ఇట్ట ఉంటే నీ క్షేమం, లేదా ఏదో ఒకటి ఇచ్చునే ఉంటారు. పదార్థాలు చాలా ఉన్నా లోపల అకామిడేషన్ తక్కువే కదా, ఏమిటా ఇట్లా. నేను వీళ్ళని తప్పించుకోవాలనుంది నాకు. నాకు ఎంతసేపు భక్తులతో తిరగాలి, భక్తులతో మాట్లాడాలి అని నా కోరిక. ఈ రక్షక భటులు నా వెనకాల వస్తున్నారు, వీళ్ళని తప్పించుకోవాలి. నాకు పెద్ద హాల్ ఇచ్చాడు, ఆ హాల్లోకి ఎవడు రావడానికి వీళ్ళే, ఇద్దరు గేట్ దగ్గర ఉన్నారు. అంటే స్వామి వస్తే ఎలాగో అలాగా. సరే అరే మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి వదిలిపెట్టి నేను జనంలోకి వెళ్ళాను. జనంలోకి వెళ్ళి అందరితో మాట్లాడుతూ, ఏముంది భాష రాదు, మన 32 పళ్ళు వాళ్ళకి చూపించడం,
వాళ్ళ 32 దంతాలు మనం చూడటం. ఉభయ కాల్గేట్ డెంటల్ క్రీమ్ లాగా ఆ పళ్ళు పెట్టి నవ్వుకోవటం. ఇది వాళ్ళందరితో ఫోటోలు తీయించుకోవటం. ఇలా సాగింది. ఆ రోజు అయిపోయాక అక్కడ 2 రోజులు ఉన్నాను టోక్యోలో. అక్కడ మ్యూజియం చూపించారు, చాలా గొప్పగా ఉంది మ్యూజియం. తర్వాత పెద్ద నది ఉన్నది, దానిపైన 7 బ్రిడ్జెస్ ఉన్నాయి. మన షిప్ అందులోంచి వెళ్ళిపోతుంది, అది కూడా చూపించారు, చాలా బాగుంది. అయిన తర్వాత అక్కడి నుంచి కోబే అని ఒకటి ఉంది, కోబే జపాన్లో, కోబేకి వెళ్ళాను. ఆ కోబేలో రామ్ చుగాని సింధీస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కాస్త టోక్యో మహానగరం, కోబే కాస్త మన పుట్టపర్తిలాగా ఉంటుంది, పర్వాలేదు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, కుక్కలు పిల్లులు అలాంటివి ఏం లేవు, చాలా బాగుంది. అయితే జపాన్లో ప్రత్యేకత ఏమిటంటే ఇంట్లో నడవడానికి ఒక జత చెప్పులు, బాత్రూంలో నడవడానికి వేరే జత చెప్పులు, డైనింగ్ హాల్కి వేరే జత, రంగులు వేరువేరుగా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకొని మనం వేసుకోవాలి. ఇది నాకు ప్రళయం ఎప్పుడు కన్ఫ్యూజనే, మన కాలేజీ పిల్లలు మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా, ఏది ఎటు బావాలో తెలిసావాలి నాకు. అప్పుడు వాళ్ళు సరి పెట్టుకొని వెళ్ళేవాడిని. అలా కుబేలో ఉన్నాను, కుబేలో చాలా ఆత్మీయంగా ఉన్నారు రామ్ చుగాని. ఆయనకేమో 2 కొడుకులు, 1 కూతురు, భార్య కమలా అనుకుంటాను. సత్య ఆర్గనైజేషన్లో బాగా యాక్టివ్ కపుల్ వాళ్ళు, సంపన్నులు. సిగ్గుబిడిచి చెప్తున్నాను, కారులో వెళుతూ ఫోన్లో మాట్లాడచ్చు అన్నది టోక్యోలో చూశాను నేను. టోక్యోలో దిగంగానే హీరో అడిగాడు, అనిల్ కుమార్ వుడ్ యూ స్పీక్ టు యువర్ వైఫ్ దట్ యూ ల్యాండెడ్ హియర్ అన్నాడు. వేర్ ఫ్రామ్? ఫ్రమ్ హియర్, ఎస్ అన్నాడు. తీశాడు వైర్లెస్ కార్డ్లెస్ ఫోన్ పెట్టి మాట్లాడాడు. ఓ, మరి మాకు కొత్త కనపడకూడదు కదా, మాకు ఇవి మామూలే అన్నట్టు ఉండాలి. ఇలా అనుకున్న మాట్లాడాను, అయిపోయింది. ఈ రామ్ చుగాని ఇంట్లో 1st టైం చూడడం. కారు బయట ఆపుతాడు, ఆ రిమోట్ నొక్కుతాడు, అప్పుడు ఆ షట్టర్స్ ఆటోమేటిక్గా లేచిపోతాయి. ఆ షట్టర్స్లో ఎవడైనా ఇరుక్కుపోతే ఏమవుతాడు, అది దర్దడం వెళ్ళిపోతుంది. 1st టైం చూశాను, చాలా బాగుంది అది. ఆ ఎలక్ట్రానిక్స్ అవి చూశాక ఐ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, ఎంత బాగుందిరా అనుకున్నాను. ఆ కోబే నుంచి, కోబేలో 2-3 మీటింగ్స్ అయ్యాయి. చాలా ప్రేమగా ఉంటారు, చాలా ప్రేమ బా. ఆ ప్రేమ తట్టుకోలేం మనం. షల్ ఐ సే అన్బేరబుల్, అన్బేరబుల్ లవ్, బట్ ఇట్స్ నాట్ టార్చువస్. టార్చర్ ఏం కాదు, కానీ చాలా ప్రేమగా ఉంటుంది. నా కోసం ఏదో కాస్త రైస్ చేసి పెట్టేవారు. నేను నాతో పచ్చళ్ళు కూడా తెచ్చుకున్నా, వాడిని కలుపుతూ తినేవాడిని. ఇలా తింటున్నప్పుడు ఆ కోబే నుంచి నేను ఒసాకా అనే ప్లేస్కి వెళ్ళాను. అక్కడి నుంచి హిరోషిమా వెళ్ళాను. హిరోషిమా ఈ ప్రపంచ యుద్ధంలో మొదటిసారి బాగా బాంబ్ అయిన ప్లేస్ అది. ఆ హిరోషిమా చూపించారు. హిరోషిమా, నాగసాకి, దీస్ 2 ఆర్ ది ప్లేసెస్ హెవీలీ బాంబ్డ్ డ్యూరింగ్ 1st వార్. హిరోషిమా చూశాను. అంత బిల్డ్ చేశారమ్మ వారు, బూడిద అయిపోయిన సిటీని మొత్తం బిల్డ్ చేశారు. అది జపాన్ అంటే. చాలా బాగుంది. ఒక ఆమెను చూపించారు నాకు. వీళ్ళ చిన్న ఊరు మొత్తం పోయారండి, ఇవిడ ఒక్కతి మిరిగి మిగిలింది. షీజ్ ఏ సాయి డివోటి అన్నారు. స్వామి రక్షించాడు ఆవిడని. తత్వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకున్నాడు ప్రేమతో. ఈవిడ మిగిలిందనమాట. వెరీ గుడ్. హిరోషిమా ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ.
అది కూడా చూశాను. తర్వాత నగోయా అక్కడికి వెళ్ళాను. ఇక్కడ కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు, నగోయాలో ఉన్నారు, టోక్యోలో ఉన్నారు. మన స్టూడెంట్స్ లేని ప్లేస్ లేదు. ఓమాష్ గారు, ఉమేష్ గారు పరిగెత్తుకుంటూ వస్తారు. సరే మన మొహాలు చూడగా నాకు ఆనందంగా ఉంది. సరే కూర్చున్నాను, ఇవి పూర్తయింది జపాన్లో, అంతా బాగుంది కదా అనుకున్నాను. అన్ని చోట్ల స్వామి గురించి చెప్పాను. ఇంకా మెల్లిగా అక్కడి నుంచి, జపాన్ నుంచి వెళ్ళాలి, నెక్స్ట్ ప్లేస్ హాంకాంగ్కు వెళ్ళాలి. క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్, దాంట్లో వెళ్ళాలి. ఎప్పటి సంగతులు ఇవి, 1991 క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్లో కూర్చున్నా. అక్కడ చాలామంది ఈ కోబే వాళ్ళ బంధువులు ఉన్నారు, సింధీస్. ఈ రామ్చు గారు అన్నాడు, నాకు మా బంధువులు చూసినట్టుంది, నేను కూడా నీతో వస్తాన్నాడు. రావయ్యా దాన్నే ఉందన్న. ఓకే, మనకేమిటి, ఏ అల్లుడికి అలా సాగదు, ఏ రాకుమారుడికి అంత సత్కారం లభించదు. భగవాన్ యొక్క కృప. దర్జా కూర్చున్నాను, నా పక్కన ఆయన ఉన్నాడు. విమానాల్లో మనకేవో బిస్కెట్లు, ఈ నిమ్మతోనలు, మ్యాగజైన్స్ ఇస్తారు. బహుశా దడుచుకు సాగకుండా కాబోలు, లేకపోతే మనకేంది మ్యాగజైన్స్. దాన్ని ఇచ్చారు, ఒక మ్యాగజైన్ ఇచ్చారు, దాని పేరు డిస్కవరీ మ్యాగజైన్. కాలక్షేపం చెప్పి తిప్పి చూస్తున్నా, అందులో ఫోటో కెమెరాలు, తర్వాత ప్రొజెక్టర్లు, ఈ సేల్స్ గుడ్స్ ఎలక్ట్రానిక్స్, అన్ని ఫోటోలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి ఫోటోలు. ఇలా ఇలా చూస్తుండగా మధ్యలో, ప్లీజ్ బిలీవ్ మీ, పెద్ద ఫోటోలు రెండు ఉన్నాయి, షిరిడీ బాబా, సత్యసాయి బాబా. డిస్కవరీ మ్యాగజైన్లో, కమర్షియల్ మ్యాగజైన్లో ఇక్కడ దిగావా స్వామి అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను నేను, అలా ఫ్లైట్ వెళ్తోంది, అప్పుడు రామ్ చుగానితో అన్నాను, ఏవయ్యా అడవిలోనున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీద నున్నను, నటేట నున్నను, మదిని నిన్ను సాయి మరొడు ఎప్పుడు అన్నాడయ్యా. ఇవాళ మనం గాల్లో వెళ్తున్నాం, మనం స్వామి గుర్తుంటావా అన్నాను. ఆయన అన్నాడు, హే బాబు నేను మిమ్మల్ని అడగాలి, మీరు నన్ను అడుగుతారేమిటి, నేనేం చెప్పేది మాస్టర్ అన్నాడు. ఆయనతో మాట్లాడుతూ ఈ మ్యాగజైన్ తీసేటప్పటికి బాబా గారు ఫోటోలు అక్కడ ఉన్నాయి. రై, నేను ఇక్కడున్నాను రాని అర్థం. చాలా సంతోషం అనిపించింది నాకు. అక్కడుండగా జపాన్ చేరుకున్నాను. అప్పుడే హీరా ఇంట్లోకి వెళ్తున్నాను. అదే సమయంలో బృందావన స్వామి బెంగళూరులో పిల్లలందరితో మాట్లాడుతున్నారు. మా ఆవిడ కబురు పంపించాడు, అనిల్ కుమార్ చేరుకున్నాడు, కంగారు పడక్కర్లేదని. ఆయనకి ఎవరు ఉత్తరాలు చిత్తరాలు అని ఇవ్వలే, ఈమెయిల్స్ ఆ మెయిల్స్ ఏ మెయిల్స్ లేవు. ఇలా కూర్చున్నా చూసి కుర్రాళ్ళతో అన్నాడు, రే మీ ప్రిన్సిపాల్ గుండె దడదడలాడుతోందిరా, విమానం డిలే అయింది పాపం, తిరిగి వచ్చేయాలి, ఏడుస్తాడు, ఏం చేస్తానని చెప్పు. అందుకని నేను ఎయిర్ ఇండియా ఫ్లైట్ 5 మినిట్స్ ఆపానరా వీడి కోసం అని వెళ్ళాడు, వెళ్తున్నాడు అన్నాడు. అద్దీ బాబా గారంటే, ద వన్ హూ కెన్ డిలే ద ఫ్లైట్స్, ద వన్ హూ కెన్ డిలే ద ట్రైన్స్ ఫర్ హిస్ డివోటీస్ అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారట. అబ్బో, రన్నింగ్ కామెంటరీ. సరే అయిపోయింది అనుకున్నాను. అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్ళాం. హాంకాంగ్లో నేను ఫ్లైట్ దిగుతూ ఎయిర్ హోస్టెస్ని పిలిచాను. అమ్మ ఈ మ్యాగజైన్ తీసుకోవచ్చా నేను అడిగాను. మ్యాగజైన్స్ ఎవడు అడగడు వాడు, ఎవడో లేబర్ కాలనీ అనుకొని ఉంటుంది నన్ను. అవే నువ్వేమనుకుంటే నాకేమిటి, మా స్వామి ఫోటోలు ఉన్నాయి ఇందులో, ఇవి కావాలి నాకు. ఎక్కడిగా చూసింది, వీడేం పల్లెటూరు వాడు అనుకుందో ఏమో,
ఎస్ వై నాట్ యూ కెన్ టేక్ ఇట్ అని అది తీసుకున్నాను. హాంకాంగ్లో దిగంగానే లెక్చర్ దిగంగానే ఆ లెక్చర్ చెప్తూ మధ్యలో అన్నాను, ఇలా నాకు విమానంలో అనుమానం వచ్చింది, స్వామి మా వెంటగా జంటగా కంటగా ఉంటానన్నావు, నిజమేనా? ఆకాశంలో ఉంటాను, నీళ్ళల్లో ఉంటాను అన్నావు, నిజమేనా అని నేను అనుమానిస్తున్న సమయంలో స్వామి ఫోటోలు ఈ పుస్తకంలో వచ్చాయి, చూడండి అని తీశాను. ఫోటోలు లేవు అక్కడ, 4 రోజులు ఉండాలి ఇంకా. నేను నా మాట ఎవడు నమ్ముతాడు? తీసుకెళ్ళి సముద్రంలో బారెత్తారు అంతే. ఏమిటి యాదవ కబుర్లు అని, నాకు ఏడుపే తక్కువ. వాళ్ళకి ఏం చూపిస్తున్నా, ఎవడు నమ్ముతాడు? ఇవిగో ఫోటోలనా, ఏమి లేవు అక్కడ. నా అదృష్టం బాగుండి రామ్ చుగాని పక్కనే ఉన్నాడు, ఆయన నిలబడ్డాడు, అందులో ఫోటోలు ఉన్నాయి, నేనే చూశాను, అనిల్ కుమార్ గారు నాకు చూపించాడు, ఇప్పుడు ఇక్కడ లేవు, ఏం చేయమంటారు? అందులో ఉన్నాయి అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పకపోతే ఇక్కడ నాకు చెప్పండి, హిమాలయ పర్వత సమానమైనటువంటి అప్రతిష్ట వచ్చేది నాకు. అందరూ విన్నారు, చక్కగా హాంకాంగ్ యూనివర్సిటీకి వెళ్ళాను, చాలా బాగుంది. ఈ హాంకాంగ్ ఆనుకునే కాలూన్ అనే ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళాను. ఇట్స్ ఎ నైస్ ప్లేస్, స్మాల్ ప్లేస్, బాగా క్రౌడెడ్, చిన్నది, బాగా జనసమ్మర్దం ఉన్నారు. ఒక ప్లీడర్ గారు వాళ్ళ ఇంటికి పిలిచాడు నన్ను, ఆయన పేరు లిన్ ఆంగ్ ప్లీడర్, వెళ్ళాను. ఎంత 50 అంతస్తులు ఎన్నో ఉన్నాయి, ఇడు ఎక్కమంటాడేమో, ఇక నా కాళ్ళు అయిపోతాయి ఇంకా. మనం వదిలిపెట్టిన ఆయన అందాం అనుకున్నా, లిఫ్ట్ ఉంది, ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాం. నేను లిన్ ఆంగ్ అడ్వకేట్, వెళ్ళంగానే తలుపు తెరిచాడు, స్వామి ఫోటోలు వరుసగా ఉన్నాయి. వుడ్ యూ వాష్ యువర్ ఫీట్ అన్నాడు. ఓ వై నాట్, ఐఎమ్ జస్ట్ సర్చింగ్ ఫర్ ద ట్యాప్ అన్నాను. ఐ డోంట్ వాష్ మై ఫీట్ అంటే పొరబోదు, ట్యాప్ కోసం చూస్తున్నా అన్నాను. కాళ్ళు కొడుకున్నా కూర్చున్నాను, లెట్స్ మెడిటేట్ అన్నాడు, కాళ్ళు కూర్చొని కూర్చున్నాను. అలా కూర్చొని ఉండగా చప్పుడు వినపడింది. ఏమిట్రా చప్పుడని కళ్ళు తెరి చూసేవాడికి, స్వామి ఫోటో నుంచి ముత్యాలు రాలుతున్నాయమ్మా, ముత్యాలు, పర్ల్స్. నిజమేనా అనుకుని కళ్ళారా చూశాను. పక్కనే షిరిడీ బాబా స్టాచ్యూ మీద విభూతి జల 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 రాలుతోంది. ఇటువైపు మన భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారో చైనా వాళ్ళకు కూడా అంతమంది దేవతలు ఉన్నారు. 2 థిక్లీ పాపులేటెడ్ కంట్రీస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ గాడ్స్ ఫుల్గా ఉన్నారు అక్కడ. ఆయన రెండు కాదు, ఏమైంది, కుణ్యం అనే ఒక గ్రామదేవత ఉంది, ఆవిడ విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు. నేను అలా చూస్తుండగానే ఈ పాపట్లో కుంకుమ ఏర్పడింది. ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఓ పక్కన ముత్యాలు రావడం, ఓ పక్కన విభూతి రాలడం, ఈ కుణ్యం చూసి అబ్బా స్వామి ఇది చూడ్డానికి పిలిపించావన్నమాట, చాలా సంతోషం అనుకున్నాను. అక్కడి నుంచి మెల్లిగా వచ్చేసి అక్కడ ఒకరింట్లో ఉన్నాను, అందులో ఒకడు మన స్టూడెంట్ చంద్రు అని పిలుస్తారు వాడిని, అక్కడ ఉంటున్నాడు వ్యాపారం చేస్తూ, వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడ అందరినీ కలిశాను, ఆ భజనలు పాడాను. అందులో భజన మెడ్లే అంటారో ఏమంటారో నాకు తెలియదు, అన్ని వయసుల వాళ్ళు కలిసి పాడే భజన. 3 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 90 ఏళ్ల దాకా ఓడుతారు, తొగడుతారు చైన్ భజన్. వా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, చాలా ముద్దుగా ఉంది, ఆనందంగా ఉంది. అలా హాంకాంగ్లో చక్కని అనుభవాలు పొందాను. చుట్టూ సముద్రమే, మధ్యలో హాంకాంగ్ సిటీ. అందులో ఒకడున్నాడు సక్రాని,
వాడు హాంకాంగ్ సిటీ ప్రెసిడెంట్, కొత్త పెళ్లి కొడుకు, నీట్గా ఉన్నాడు. సింధీస్ బాగుంటారు, పచ్చగా ఉంటారు. వచ్చాడు, వచ్చి కొత్తగా పెళ్లి కొడుకు అన్నారు, మంచిద్రా అన్న. వాడు స్వామి కారు లాంటిది ఉంది వాడికి, అచ్చు జాగ్వర్ కారు లాగుంది. వాడిని అప్పటి నుంచి అరే జాగ్వర్ అని పెరగడం ప్రారంభించాను. అరే జాగ్వర్ అని పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అట్లా వాళ్ళందరికీ ఆత్మీయత, అనురాగం, ప్రేమ, సాయి బాంధవ్యం. సముద్రం ఎల్లలు దాటి సాయి ఉన్నాడు అంటే ఏమంటారు? చూస్తే తప్ప తెలియదు. నేను హాంకాంగ్లో ఉండగా ఇక్కడ బృందావనంలో స్వామి చెప్తున్నారు కాలేజ్ పిల్లలతో. వారు ఏమనుకున్నాడో రా, తెలుస్తున్నది వాడికి స్వామి అంటే అక్కడ, ఇక్కడికి అర్థమవుతుంది వాడికి అని చెప్తున్నాను. క్రికెట్ కామెంటరీ లాగమ్మా. అరే బాబురే, నాకేమో ఫోన్స్ వస్తున్నాయి, స్వామి ఇట్లా చెప్పారు అంటే నువ్వు జాగ్రత్తగా ఉండనే కనిపెట్టుకుంటా అని అర్థం. అలా తీసుకున్నాను నేను, చాలా జాగ్రత్తగానే ఉన్నాను. ఆ హాంకాంగ్ అంతా చూశాక అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళాను. ఇక్కడ అసలు కథ. థాయిలాండ్కి వెళ్ళానే కానీ వీసా లేదు. వీసా లేకపోతే వెనక్కి పంపిస్తారు. పాస్పోర్ట్ ఉంటే దిగొచ్చు, వీసా లేకపోతే వెనక్కి పోవచ్చు, అంతే. ఇదేం కర్మరా, గేట్ దగ్గర ఆపారు నన్ను. ఇలా చూస్తున్నాం జాలీగా. ఈ థాయిలాండ్ హాంకాంగ్ అంత పొట్టి పొట్టిగా ఉంటారు, ఒకే మొహాలు, చలివిడి ముద్ద మొహాలు లాగా ఉంటాయి. సర్లే, ఆ థాయిలాండ్ వెళ్తే వెళ్ళడానికి వీల్లేదన్నాడు. నాకేమో ఆ సాయంకాలం మీటింగు, ఏం చేయాలి అడుగుదామంటే వాడికి రాదు భాష, థాయ్ భాష వాడిది. వాడు నాకు చెప్దామంటే నాకు థాయ్ భాష రాదు. బాగుంది, ఏ బ్లైండ్ ఫెలో రీడింగ్ అనదర్ బ్లైండ్ ఫెలో, అలా ఉంది. జాలిగా నుంచున్నాను, కౌంటర్ దగ్గర నుంచున్నాను. ఆ కౌంటర్ ముందు నుంచి ఒకడు వెళ్ళాడు, థిక్ బ్లూ సూట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్, ఒక బ్లూ టై, దానిపైన స్టార్స్ ఉన్నాయి, పచ్చగా ఉన్నాడు. అన్ని మోహాలు ఒకేలాగా ఉంటాయి, ఎవరిని చూసా ఎవరిని చూడలేదు తెలియట్లే మనకి, అన్నీ ఒకేలాగా, ఒకే పర్సనాలిటీ. అంటే రోజు చూస్తే తప్ప గుర్తుపట్టలేదేమో. వాడు టకటక నడుచుకుని నా దగ్గరికి వచ్చాడు. ఆ కౌంటర్ దాటకూడదు, అది ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ కౌంటర్. ఆ ఇమిగ్రేషన్ కౌంటర్ దాటాలంటే సెక్యూరిటీ పర్మిషన్ ఉండాలి. వీడు లెక్కగా లేకుండా నా దగ్గర నడుచుకొచ్చాడు. ఆర్ యూ మిస్ అనిల్ కుమార్ అన్నాడు. అవునండి అన్నాను. ఓ ఐ సీ, యు ఆర్ ఫ్రమ్ పుట్టపర్తి? ఎస్ అన్నాను. ఐఎమ్ జూమ్ సాయి ఫ్రమ్ థాయిలాండ్. ఐఎమ్ రిలేటెడ్ ద రాయల్ ఫ్యామిలీ ఇన్ థాయిలాండ్. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. యు సీమ్ టు బి వెరీ మచ్ వరీడ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నా పేరు జూమ్ సాయి నాయన, నేను రాజకుటుంబానికి బంధుత్వం గలవాడిని, పార్లమెంట్ సభ్యుడిని, నిన్ను చూస్తే ఇది వణుకుతున్నావు, నీ సమస్య ఏమిటని అడిగాడు. అయ్యా వీసా లేదు, నన్ను వెనక్కి బొమ్మంటున్నారు, నన్ను ఏం చేయమంటావు, ఏం అక్కర్లా వెనకరా అన్నాడు. ఆయన వెనక నడుచుకుంటూ వెళ్ళా. ఎవడు అడగలే నన్ను, ఇది మెంబర్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ రిలేటెడ్ రాయల్ ఫ్యామిలీ, ఎవడు అడుగుతాడు, రాజకుటుంబం వాడు. అలా వెళ్ళిపోయాం. వెళ్ళగానే సామాన్లో అవి ఎట్లా అనుకున్నాను. హౌబౌట్ మై బ్యాగేజ్ అన్నా, ఇట్ విల్ కమ్ దేర్ అన్నాడు. బయటకు వెళ్ళి కారు దగ్గరికి వచ్చేసింది. అక్కడి నుంచి థాయిలాండ్ వెళ్ళాను, చాలా గొప్పగా ఉంది. అయితే అది జపాన్ అంత సంపన్న దేశం కాదు, కానీ చారిత్రాత్మక ప్రదేశం, గొప్పగా ఉంటుంది థాయిలాండ్. బ్యాంకాక్ వండర్ఫుల్ సిటీ. ఆ
రాజ కుటుంబంలో, రాజ అంతఃపురంలో రామాయణ చిత్రపటాలు గోడల మీద చెక్కి ఉంటాయి. రామాయణ కావ్యం ఎక్కడ థాయిలాండు, ఎక్కడ రామాయణం ఇంతగా వ్యాపించిందా? అదే స్వామి చెప్పేది, అదే పరమ పావనమైనట్టి భరతావనియందు సహనము నది మనకు సకదనము వ్రతములన్నిటి ఎందు వనగాంచినట్టి ఘన సచ్చశీలమే కఠిన తపము మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావంబు కన్న మాన్యమెద్ది ప్రాణంబు కంటే మనంబు ఘనమను మన దేశనీతిని మంటగలిపి నేటికిచ్చిరి స్వేచ్ఛయ వేస స్వేచ్ఛయను విచ్చుకత్తులవురా ఏమందు భరత పాలనంబు. స్వామి ఊరికే కీర్తిచ్చాడా? స్వామి ఊరికే ఈ దేశంలో జన్మించాడా అనిపించింది నాకు. అందుకనే రామాయణ కావ్యాలన్నీ చూశాను. అరే 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 అరే, ఇంకోసారి అన్నాడు, యుగ యుగంతరముల నుండి, యుగ యుగంతరముల నుండి ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత వన్నెపెట్టుడు మీరిక సున్నితముగా. ఏది యుగ యుగంతరముల నుండి ఖ్యాతి గన్నట్టి భరత భూమాత కీర్తి. అబ్బా, భరత భూమాత కీర్తే, ఈ భరతమాతకి నీవు కీర్తి స్వామి, నీవే కీర్తి అని అనుకున్నాను. అక్కడ రామాయణం అన్నీ చూశాను, అక్కడ ఉన్నవాళ్ళతో కూడా మాట్లాడాను. చాలా బాగుంటుంది థాయిలాండ్. చాలా సినిమాలు కూడా అక్కడే షూట్ చేస్తుంటారు. ఆ దృశ్యాలు కూడా చూశాను సార్. అక్కడ రెండు మీటింగ్లు అయినాయి. ఆ థాయిలాండ్ కూడా ముగించుకున్నాను. థ్యాంక్ యూ అంటానికి సవాడీ కప్ అంటారు. సెలవు తీసుకుంటానంటే కఫూన్ కప్ అంటారు. జపనీస్లో అడిగత గుజాయి మస్ అంటారు. ఎప్పుడిచ్చా ఏమిటి అని ఈ మాటలేవి కాస్త పికప్ చేశాను. జపాన్లో భజనలు బాగా పాడేవారు, అన్ని దేశాల్లో పాడతారు, అందులో పాట పాడుతున్నారు. అన్ని జాపనీస్లు ఉంటాయి, ఇవే రాగాలు జాపనీస్లు ఉంటాయి. కమిసామా కమిసామా ఆతను వచ్చినరు కామిసమ్మ కగిరీనై అయినో ఇకరిరే మితజితే కుదసాయి కామిసమ్మ కమిసామా కమిసామా ఆదను ఉచ్చినరు కామిసమ్మ హరే రామ హరే రామ 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 హరే హరే. అదే అన్నమాట, ఆ పాట నేర్చుకున్నాను అక్కడ. అయిపోయిందా అక్కడ? ఏ ఆయనో కమిసమ ఆయనో కమిసమ ఒమయోరి గై ఆమెనో కమిసమ ఆయనో కమిసమ ఆయనో కమిసమ. అది అన్నమాట, అది కూడా మన భజనే. భజన హాల్లో సిస్టమేటిక్ కూర్చుంటారు. ఒక పెద్ద బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్ రాసి ఉంటాయి. ప్రతివాడు సీటు ముందు జపనీస్ లాంగ్వేజ్లో ఆ భజనలు ఉంటాయి. జపాన్లో అంతే, థాయిలాండ్లో అంతే. ఇట్లా ఇట్లా చూసేవాడు కనపడ్డు నీకు, అంత పుస్తకాలు పూసుకుని ఉంటాడు. ఏ దేవుడు అంటే ఆయన ఎక్కడ ఇన్ఫ్లుయెన్సు, ఏం పుట్టబడితే ఏమయ్యా
ఇక్కడ దాకా వచ్చావా? ఆశ్చర్యపోయినా నేను. ఇది మెల్లిగా ముగించుకొని స్వామి దగ్గరికి వచ్చాను. చూశాడు అక్కడే. హలో సార్, కమాన్ అని పిలిచారు. బాగా జరిగిన సంతోషం. ఏమైంది అని అడిగారు. ఇంకా మొదలుపెట్టాను. అక్కడ భజన జరుగుతోంది. ఆ భజన అయ్యే లోపల నేను వదిలిపెట్టాలి కానీ చెప్తున్నాను. ఆయన వింటూనే ఉన్నాడు. ఒక దశలో అన్నాడు, స్టాక్ అయిపోయిందా అన్నాడు. అవలే స్వామి, చాలా ఉందన్నాను. రేపు చెప్పిస్తాలే, కంగారు పడకు, ఆగు ఆగు, మంచిది మంచిది అని బయటకు వచ్చి హీరా కూడా వచ్చాడు. అప్పుడు గురు పౌర్ణిమ, నేను వచ్చిన మొరనాడే గురు పౌర్ణిమ. దానికి హీరా వచ్చాడు. హీరాని పిలిచాడు లోపలికి. అనిల్ కుమార్ ఉపన్యాసాలు బాగున్నాయా అని అడిగాను. ఓ వండర్ఫుల్ స్వామి, వండర్ఫుల్, సరే బాగానే ఉందా. ఆయన తల్లి లాంటి వాడు, ఏదైనా తా ఇంకోటి పొగిడితే ఇష్టం ఉండదు ఆయనకి. ఎందుకంటే దిష్టి తగులుతుంది, తానే పొగడాలి. సరేలే, వండర్ఫుల్, సరే మాట్లాడా. సరే మరి గిఫ్ట్స్ ఏమైనా ఇచ్చారా ఆయనకి? పాప అన్ని ఉపన్యాసాలు చెప్పాడు కదా, ఏమి ఇచ్చినారు మీరు? స్వామి ఎన్నో ఇస్తే నాకు వద్దు వద్దు అన్నాడు స్వామి. ఏం పుచ్చుకోలేదా? ఏం పుచ్చుకోలేదు స్వామి, దట్ ఈజ్ అనిల్ కుమార్ అని లోపలికి వెళ్ళి మూడు చీరలు, కంచిపట్టు చీరలు ఓ సంచిలో పెట్టి నాకు ఇచ్చి, నీ ముగ్గురు అమ్మాయిలకి ఇచ్చేయి, నువ్వు అక్కడ తీసుకోలేదు కదా, స్వామి ఇచ్చాడని చెప్పి ఉన్నాడండి. ఆ గురుపురంలో ఉన్నాడు. సాయంకాలం పూర్ణచంద్రలో ప్రసంగించమన్నారు ఈ విజిట్ గురించి. జపాన్, హాంకాంగ్, థాయిలాండ్. ఇంకా నాకు కిక్కెక్కిపోతుంది. అక్కడ ఉన్నట్టుగానే ఉంది. ఆ క్యాసెట్లు ఇక్కడ ఉంటాయి చూడండి, కావలసే. అందులో ఒకటే నవ్వడం స్వామి త్రూ అవుట్, నాన్ స్టాప్ లాఫ్టర్, హిలేరియస్ లాఫ్టర్. ఎంత నవ్వుతున్నాడో ఆయన. నేను అలాగే చెప్పాను, నవ్వుతూ అన్నాను, ఒక మాట మీ దృష్టిలో చెప్తున్నాను, మనం జాగ్రత్తగా ఉండకపోతే జపాన్ వాళ్ళు వస్తారు ఇక్కడికి, ప్రశాంతి లేనంతా లేపికెళ్తారు, హైజాక్ చేసుకెళ్తారు. అప్పుడు ఏడితే ఏం లాభం లేదు, మన చిత్రావతి నాకు మిగులుతుంది అంతే. పగా పగా నవ్వాడు స్వామి. ఇలాంటి ఆ జోక్స్ విషయాలు అన్నీ చెప్పాను. తర్వాత స్వామి ప్రసంగం. ఆయన ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ గుర్తుపెట్టుకోండి. హిజ్ ఇస్ ది లాస్ట్ వర్డ్. నువ్వు ఎంత బాగా చెప్పండి, ఆయన హిజ్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్. విషయాలన్నీ చెప్తూ మన అనిల్ కుమార్, ఈ భారతదేశమనందు ఇచ్చట ఉన్నటువంటి బృందావనము ప్రశాంతమైన స్వామిని చూస్తూ ఉన్నాడు. ఇటు స్వామిని దర్శిస్తూ స్వామి ఇంత మాత్రము అనుకుంటున్నాడు. అన్నమాచార్యుడు చెప్పినట్టుగా ఎంత మాత్రం ఎవరు కీర్తించినా అంత మాత్రమే నీవు అన్నాడు అన్నమాచార్య. అదే మాదిరిగా అనిల్ కుమారు ఇక్కడ స్వామి చూసి ఇంత మాత్రమే అనుకున్నాడు. అతని స్వామి అంటే తెలియాలని అక్కడి పంపించాను. ఇప్పుడు అర్థమై ఉంటుంది వాడికి అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది బాబో. అలా జరిగింది ఫార్ ఈస్ట్ కంట్రీస్ విజిట్. దేవుని దయవల్ల చక్కగా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పర్యటనలు అర్జెంటీనా, మెక్సికో, బ్రెజిల్, ఆ మూడు చూశాను. బ్రెజిల్ నా పచ్చళ్ళు తీసుకెళ్తాను, అవి తినలేక సస్తాను నాకు. వాళ్ళు ఏమనుకున్నారు, ప్రసాదం అనుకున్నారు. ఆ పచ్చళ్ళు గోంగూర చింతకాయ ప్రసాదం అనుకో, పెట్టి దొరసానే రారు. ఏం చెప్పను వాళ్ళకి, పెట్టే నషాలం ఎక్కుతున్నా. ఆ వెళ్ళి నాయస్, వెళ్ళి నాయస్ అంట, నషాలం ఎక్కుతుంది కారం. ప్రసాదం అనుకుంటున్నాడు, మంచిడు అవుతున్నాడు, ఆ వా అన్నాడు. నాకు స్టాక్ అయిపోయింది, నేను ఇంకా ఇంకో దేశానికి వెళ్ళాలి. లాస్ట్ హాల్ట్ అర్జెంటీనా. ఎలాగా అనుకుంటున్నప్పుడు మా అమ్మాయికి ఫోన్ చేశాను, స్టాక్ అయిపోయిందే, ప్రసాదం ప్రసాదం అంతా తిన్నారు,
అన్నేం చేయమంటావు? నేను పోస్ట్లో పంపిస్తాను, ఫెడెక్స్లో నీకు చేరుతుందిలే అంది. అమెరికా నుంచి పంపించింది. నేను వెళ్ళేటప్పటికే పికిల్స్ రెడీగా ఉన్నాయి. అప్పుడు లెనాడో గూటర్ అన్నాడు, బిఫోర్ ది అరైవల్ ఆఫ్ ది ప్రొఫెసర్ హిస్ పికిల్స్ రీచ్డ్ హియర్ అన్నాడు. ఆయనకైనా ఊరగాయల ముందు వచ్చాయి. అలాగా సరదాగా జరిగింది. అలాగే ఈ లాటిన్ అమెరికాలో ఈక్వెడార్, ఎల్ సెల్వడార్, గౌతమాలా, వెనుజుయేలా, కొలంబియా ఇవి కూడా చూశాను. పెరూ, ఎంత గౌతమాలా, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా, ఆ బెల్ట్ ప్రతి దేశానికి వెళ్ళాను. ఎంత ప్రేమగా చూశారో. అందులో ముఖ్యమైన ఘట్టాలు చెప్తాను మీకు, అన్ని డీటెయిల్స్ అనవసరం. ఎందుకంటే నా స్థుతి కోసం ఏర్పడలేదు. నా స్థుతి ఏముంది? మైనస్ స్వామి జీరో. నాకు తెలుసు, నా గుండె చప్పుడు కంటే ఎక్కువసార్లు మోగుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్, ఆఫ్టర్ ఆల్, వాట్ ఆర్ యూ, నువ్వెంత, నువ్వెంత అంటూనే ఉంటుంది నా గుండె చప్పుడు. అందువల్ల నా గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. స్వామి ఘనత. పెరు అనే ప్రదేశానికి వెళ్ళాను. ఆ పెరు ప్రదేశంలో లీమా క్యాపిటల్లో ఉన్నాను నేను. వాళ్ళ దాంట్లో మీటింగ్లో వెళ్ళాను. ఇద్దరు అమ్మాయిలు వచ్చారండి, ఇంతలో పుస్తకం, భజన్స్ 1000 ఉంటాయి. ఆ బుక్ నా ఊళ్ళో పెట్టి, అంకుల్ మీ ఫేవరెట్ భజన్ సెలెక్ట్ చేయండి, అవి పాడుతూ ఉన్నారు. 1000 భజన్స్లో చూజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెడీ. ఎవరో? పెరూలో వాళ్ళు. 10 పాడరా అంటే మనం పాడలేము, దానికి ఒక శృతి కావాలి. అన్నాను, ఐ లవ్ ఆల్ భజన్స్. వాట్ యువర్ ఫేవరెట్ అండ్ ఏం చెప్పమంటావు? యు సింగ్ ఎనీ భజన్, ఐ లవ్ ఇట్ అన్నాను. మెల్లిగా తప్పించుకున్నా. ఎందుకంటే నాకు తెలియని ఏదో అడిగి అనుకోండి, ఇది కాదు చూపించమని వాళ్ళు అన్నారంటే అయిపోయింది మన పని. అందుకని అమ్మా ఏదైనా పాడు, ఇట్స్ మై ఫేవరెట్ భజన అన్నాను. చక్కగా పాడారు. అక్కడ ఏమైందో నాకు తెలీదు. ఆ లీమా అనే సిటీలో సడన్గా నా ఒళ్ళు బిగుసిపోయింది. కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు, స్టిఫ్ అయిపోయినాయి. తెల్లారి ప్రయాణం. అక్కడి నుంచి మాచూ పీచు అని ఉంది. మాచూ పీచు అది వన్ ఆఫ్ ది 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. అక్కడికి చూడాలి, నా కోసం రిజర్వేషన్ చేశారు. ఇక మాచూ పీచుకి వెళ్ళాలి, నన్ను అలాగే తీసుకెళ్ళారు కారులోకి. అప్పుడు ఈ లీమాలో ఎవరింట్లో ఉంటున్నానో ఆ అమ్మాయి వచ్చింది. నా మాట వింటారా అంకుల్? మా నాన్న అయితే ఆయన పోనివ్వను. ఈ స్థితిలో మీరు వెళ్ళకూడదు ప్లీజ్. మీ నాన్న అయితే అంటామే, మీ నాన్న సమానం నేను, కనుక మానేస్తాను అన్నాను. మానేసి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎంతో సేవ చేశారు, డాక్టర్ని ఇంటికి పిలిచి ట్రీట్ చేశారు, చాలా బాగుంది. అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన డాన్స్ ఉంది. మళ్ళీ ఈ థాయిలాండ్ వాళ్ళకి ఆ డాన్స్ కూడా చూశాను. ఈ అన్ని చూసి చాలా బాగుంది అనుకున్నాను. గౌతమాలా స్వామి భక్తులు బాగా ఉన్నారు, బాగా ఉన్నారు. ఆ గౌతమాలాలో ఒక ముసలం వచ్చింది దొరసాని. అడిగి మిస్టర్ అనిల్ కుమార్ అంది. నేను డౌటా అనుకున్నాను. అవునమ్మా అన్నా. యు ఆర్ ద ట్రాన్స్లేటర్? అవునమ్మా అన్నా. యు ఆర్ ట్రాన్స్లేటింగ్ స్వామి స్పీచ్? యువర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ స్వామీస్ సెంటెన్స్ సచ్చిదానంద ఈజ్ రాంగ్ అంది. ఇట్స్ రాంగ్. సచ్చిదానంద ఈజ్ నాట్ ట్రూ ట్రాన్స్లేషన్ దట్ యు మేడ్. హై టైమ్ దట్ యు కరెక్ట్ అంది. షాక్ అయితే అమ్మా
నేను కరెక్ట్గా చెప్పనందుకు గర్విస్తున్నాను. ఇందువల్ల అది నువ్వు పట్టుకున్నావు. ఇంత దూరం ఈ దేశంలో భాష కాని భాష స్వామి ట్రాన్స్లేషన్ అది తప్పు అన్నావుంటే అది నా గర్వకారణం. నీ పాదాలు నమస్కారం పెట్టాలంది నాకు అన్నా. అట్లా స్వామి లిటరేచర్ థరోగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకోడు ఎవడో కనిపించాడు అక్కడ అర్జెంటైన్లోనే. వాళ్ళు అడిగారు, ఓ డిడ్ యు నో త్రిపుర రహస్యం అన్నాడు. త్రిపుర రహస్యం ఆ పుస్తకం చదివావా అన్నాడు. మనకి ఏ రహస్యం తెలియదు, త్రిపుర రహస్యం వేరే సంగతి. వెల్ ఐ హర్డ్ అబౌట్ ఇట్ బట్ ఐ హ్యావ్ నాట్ గాన్ త్రూ అన్నాను. దాని గురించి విన్నాను, చదవలేదు. ఓ ఐ సీ అని వాడు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి వల్ల అండి? ఎక్కడ సనాతన ధర్మం, ఎక్కడ వైదిక ధర్మం, ఎక్కడ శాస్త్రములు సముద్రాలు దాటి వ్యాపించింది? ఎవరి వల్ల? ఎవరు చూచినా ఈ నామమే సుమే సత్యసాయి అనుచు నిత్య జపము, ఏ నోట విన్నను ఈ నామమే సుమే సత్యసాయి అనుచు నిత్య భజన, ఏ దేశమేయినా ఈ నామమే సుమే సత్యసాయి అనుచు నిత్య పఠన. స్వామి చెప్పాడు, అది అక్కడ చూశాను. ఆ పుస్తకాలు వాళ్ళకి రావటం అబ్బో అనుకున్నాను. అందరి దగ్గర సెలవు తీసుకొని మెల్లిగా వచ్చాను. లాటిన్ అమెరికన్ ట్రిప్ రియల్లీ మార్వలస్ టు చెరిష్ ఫర్ మెనీ ఆఫ్ ది లైఫ్స్ టు కమ్. కొన్ని జన్మల దాకా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. ఆ సిటీ కట్టడాలు అందచందాలు కాదు, వాళ్ళకున్న భక్తి, వాళ్ళకున్న ప్రేమ. ఎప్పటికైనా నాకు వస్తుందా ఈ ప్రేమ? స్వామిపై ఇంత భక్తి ఏ జన్మకైనా నాకు వస్తుందా అని ఎంతో మనసులో నేను భావించాను, దుఃఖించాను. ఇంత వెనకబడిపోయాను ఏమిటి అని. లాటిన్ అమెరికా అలాంటిది. అలాగే ఈ కంట్రీస్ అన్నీ అలాగే చూశాను. ఫారెస్ట్ కంట్రీస్ ఈ జపాన్ ఇవి కూడా అయిపోయాయి. ఏమిటో, ఇది కళా నిజమా? నేను చెప్పానంటే ఎవడన్నా నమ్ముతాడా? ఆ ఫోటోలు ఉన్నాయికైనా సరిపోయింది, లేకపోతే ఎవడు నమ్మడు. నేనే నమ్మట్లా ముందు ఇంకోటి ఎవడు నమ్ముతాడు? అలాంటి స్థితిలో స్వామి మరొక సందర్భంలో మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ అక్కడ పంపించారు. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వెళ్ళాము. మలేషియా అద్భుతంగా ఉంది. మలేషియాలో మన ఇండియన్ నేమ్స్ ఉంటాయి, ఇండియన్ నేమ్స్ అంత బోర్డులు, సైన్ బోర్డులు. ఓ బ్యూటిఫుల్ అనుకున్నాను. మలేషియా గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు, నేను వెళ్ళాలని ప్రచారం చేయడం కూడా కాదు. నా ఉద్దేశం ఏంటంటే మలేషియాలో యూత్ వింగ్ వెరీ స్ట్రాంగ్. జగదీశన్ అని ఒకడు ఉన్నాడు, వాడు డైనమైట్. మలేషియా ప్రభుత్వం చేత సత్కారం పొందినవాడు, గట్టివాడు, భలే పాడతాడు, పాటలు రాస్తాడు, ఊపేశాడంతే. అంత చూశాను నేను, ఆనందించాను. మలేషియా క్యాపిటల్ ఒకప్పుడు కోలాలంపూర్ ఉండేది, అక్కడి నుంచి మార్చారు. పుత్రజయ అనే ప్లేస్కి మార్చారు. పుత్రజయ మన మాటలు అవి. వెళ్ళాం, చూసాం, చాలా బాగుంది. మలేషియా పెద్ద మీటింగు, మహాస్టేడియం, అబౌట్ 50,000 పీపుల్, ఫుల్లీ ప్యాక్డ్. ఎవడండి మనం కార్డు ముక్క ఖరీ చేయవండి, మన ప్రసంగం వినడానికి వచ్చారు వాళ్ళు. ఏమి, నేను నోబెల్ ప్రైజ్ బహుమాన గ్రహీతనే కాదే, జాతీయ కవినా కానే కాదే, ఓ గొప్ప ఆర్టిస్ట్నా కాదే, ఏమిటి జనం?
స్వామి దగ్గర చూసాం ఆయన్ని, ఇక్కడ చూడాలి అని అక్కడికి వచ్చారు. ఆల్ ద 50,000 ఇన్ దట్ ఆడిటోరియం, మలేషియా ఆడిటోరియం చాలా బాగుంటుంది. ఆ ప్రసంగం అయ్యాక వస్తుంటే ఒక చిన్న లెటర్ వచ్చింది నాకు. ఫారెన్ మినిస్టర్ మలేషియా తన ఆఫీస్కి ఇన్వైట్ చేశాడు నన్ను, మీరు రండి మా ఆఫీస్కి వెయిట్ చేస్తుంటామని. మన సేవదని పిలిచాను, రై అందరు సూట్లు వేసుకురండిరా, మనం అడుక్కు తినేవాళ్ళ ఉండకూడదు, స్వామి తరఫున వెళ్తున్నాం మనం, దరిద్రంగా ఉండడం ఆధ్యాత్మికం కాదు. దారిద్ర్యం ఆధ్యాత్మికం అయితే బస్టాండ్లో అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఆధ్యాత్మికమే. ఒకడరా చెప్పింది టిప్ టాప్గా వెళ్ళండి. ఎందుకంటే స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇనాగరేషన్ అప్పుడు అందరికీ సూట్స్ ఇచ్చాడు, సూట్స్ కుట్టించుకోమని చెప్పాడు స్వామి. మెడికల్ కాన్ఫరెన్స్కి డాక్టర్స్ అందరు సూట్స్లో రమ్మన్నాడు, దాన్ని దరిద్రంగా నేను రమ్మలేదే, సూట్స్ వేసుకురండి రాను వెళ్ళాను ఫారెన్ ఆఫీస్కి. అక్కడ రెండు జెండాలు ఉన్నాయి, మలేషియా ఇండియా వెనకాల పెద్దవి, నేను ఆయన. అంటే ఒక అంబాసిడర్ వెళ్తే ఎలా ఉంటుందో, ఒక మినిస్టర్ వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి సత్కారం పొందించాడు స్వామి. నిజమా ఇది, నమ్మేదే? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని సమాధానాలు చెప్పాను, ఎంతో సంతోషించాడు, సత్కరించి పంపించాడు. అలా జరిగింది మలేషియా. అక్కడి నుంచి ఇండోనేషియా వెళ్ళాను. ఇండోనేషియా కూడా బాగానే ఉంటుంది, చక్కగానే ఉంటుంది. మన స్టూడెంట్స్ కూడా అక్కడ పనిచేస్తున్నారు ఉద్యోగంలో, మీర్పూరి వాళ్ళు, మోహన్ మీర్పూరి అండ్ జకార్తా వాడు అనమాట, ఇక్కడ మ్యూజిక్ కాలేజ్ కట్టించిన ఆయన. అక్కడ ఇండోనేషియా వెళ్ళాను, అది చక్కగా ఉంది. ఆశ్చర్యం అంటే మన్మోహన్ సింగ్ అప్పుడే వెళ్ళాడు మలేషియా ఇండోనేషియాకి, ఆయన ఏ హోటల్లో దిగాడో అదే హోటల్లో దిగాను. ఇక్కడ రంగప్ప హోటల్లో ఉన్నాను పుట్టపర్తిలో, పావలా వేడినీళ్ళు రోడ్డు మీద పోసుకున్నాను, అక్కడ మన్మోహన్ సింగ్ హోటల్లో ఉన్నాను. అది నిజమా? ఇది నిజమా? ఇది నిజం. నీ లెవెల్ ఇదే, రంగప్ప లెవెల్ నీది. అక్కడికి పంపితే నా లెవెల్ ఏదో నీకు చూపించాను, అది నేను కల్పించిన లెవెల్, అసలు నీ లెవెల్ ఇదే అన్నాడేమో స్వామి అనిపిస్తుంది. ఆ హోటల్స్లో ఉన్నాను, బొరబుదూర్ అని ఒక ప్లేస్ ఉంది, ఆ బొరబుదూర్కి వెళ్తే ఒక సొరంగంలాగా ఉంటుంది, సింహం నోరులాగా, మన చెయ్యి లోపల పోనివ్వాలి, అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంటుంది, దాన్ని పట్టుకుంటే పునర్జన్మ ఉండదట, ఎంత సాగిచ్చినా పట్టుకోలేకపోతున్నావు, అందుకే పట్టుకుంటే అన్నారేమో. అంత తొందరగా పెట్టుకుంటే ఎట్లా పునర్జన్మ రావాలి, నానా బాధలు పడాలి, తిట్లు తినాలి, ఇవన్నీ ఉండాలి, మనకి పట్మన్ జన్మరాహిత్యం అయితే అట ఎంతకు అందట్లా, ఈ చెయ్యి పెట్టా అందట్లా, చివరికి నాయన బుద్ధ భగవాన్ ఎనీదయ అనుకుంటుంది. మొత్తాన్ని ఒక వేలు తాకింది, ఆ పోలే ఏమైనా జన్మ ఉండదు అనుకోవడం వచ్చా. అట్లా ఇండోనేషియా చాలా చక్కగా ఉంది, వాళ్ళ భజనలు అవి చూశాను. ఇండోనేషియాలోనే బాలి అనే ప్రాంతం ఉంది, బాలి ఇస్ ఎ వెరీ ఫేమస్ ప్లేస్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కంట్రీ విచ్ ఈస్ టోటల్లీ హిందూ, ఇట్ ఈస్ బాలి. బాలీలో అంతా హిందువులే, ఇండోనేషియా మహమ్మదీయులు, మలేషియా ముస్లిమ్స్. ఈ బాలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి. ప్రతి ఇంటి ముందు తులసి కోట, దీపారాధన ప్రతి ఇంటి ముందు. వావ్, ఆ సిటీలోకి ఎంటర్ అవుతుంటేనే ఓహో అంతెత్తున ఘటోత్కచుడి విగ్రహం, హాయ్ హాయ్ నాయక అన్నట్టు, హై ఘటోత్కచ అన్నట్టుగా ఉంది. ఇంకా లోపలికి వెళ్తే
అర్జునుడు కృష్ణుడు విగ్రహాలు 40-50 అడుగులు ఎత్తు, భలే ఉంది. అట్లా ఈ బాలీలో హిందూ విగ్రహాలు, హిందూ సంస్కృతి చూసి జన్మ ధన్యమైందనుకున్నాను. అక్కడి నుంచి ఒక ఆశ్రమాన్ని తీసుకెళ్ళారు. ఏమిట్రా ఆశ్రమం ఉన్నాను, ఇక్కడ మార్కండేయుడు తపస్సు చేసిన ఆశ్రమం ఉండి అన్నాడు. ఎవడు చెప్పాడు నీకు? మార్కండేయుడు చెప్పాడా నేను ఇక్కడ తపస్సు చేశానని? అని ఎట్లా అడుగుతాం? వీడి మాటలపైనే నా నమ్మకం లేదు. మనకు అపనమ్మకము పైన ఉన్న నమ్మకం నమ్మకం పైన లేదు. అందుకే బాబా గారు అన్నాడు, నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి అవనియందు జనులు నేడు, సంశయాత్మను వీడి సాయి సన్నిధి చెరరోయి. అంటాడు ఆయన, ఈ సంశయం వదిలిపెడుతుందా? ఈ డౌట్ మన పైన ఉన్నది. అప్పుడు చెప్పారు, ఇక్కడున్న ఆవులు ప్రత్యేక వర్ణంలో ఉంటాయి. వెనక భాగం తెల్లగా ఉంటుంది. ఎక్కడ ఉండదు చూడండి మీరు, మార్కండేయ మహర్షిది అది అక్కడ చూశాను. అప్పటి ఇవాళ్ళు కూడా ఉన్నాయి ఆవుల సంతతి. ఇలాంటివి చూశాను. ఈ రకంగా ఈ మలేషియా, సింగపూర్, ఇండోనేషియా. సింగపూర్ తమాషాగా ఉంది. సింగపూర్ మన స్టూడెంట్స్ బాగున్నారు, చాలామంది ఉన్నారు. ప్రతివాడు సార్ రేపు లంచ్కి రమ్మని ఒకడు, రేపు బ్రేక్ఫాస్ట్ అరే ఓ చోటు కలుద్దాం రా, ఇన్ని బ్రేక్ఫాస్ట్లు ఇన్ని లంచ్లు నేనే తినేదిరా అని వాళ్ళు చెప్పాల్సి వచ్చింది. అదేమిటోనమ్మా, నా పిల్లలంటే చాలా ప్రేమ, వాడు మా సబ్జెక్ట్ అవ్వక్కర్లా, మన స్టూడెంటే చాలు, నాకు చాలా అభిమానం. వాళ్ళకు కూడా అంతే ప్రేమ పాపం. ఆ సింగపూర్లో ఈ గార్డెన్స్ ఉన్నాయమ్మా, ఈ మైసూర్ గార్డెన్స్ ఏమనికి వస్తాయి చెయ్యి, అంత అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ చూశాను. మరొకటి ఉంది, ఇది నిజమనుకున్నాను. ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళు పైన ఉంటారనుకోండి, వాళ్ళ కిందకి రావాలి. సింగపూర్ చిన్న దేశం, చాలా చిన్నది, జనాభా కిక్కిరిచి ఉంటుంది, అద్దెకి ఇళ్ళు దొరకవు, కాంపాక్ట్ ప్లేస్ సింగపూర్. ఈ ముసలాళ్ళకి ఎట్లాగా? అప్పుడు చూపించారు నాకు, ఒక వీల్ చైర్ లాగా ఉంటుంది, అందులో కూర్చొని బెల్ట్ వేసుకుంటారు, బటన్ నొక్కుతారు, అది మెట్లు టక్ 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 దిగుతూ కిందకి చేరుస్తుంది. ఇది మనకి ఎప్పటికైనా అవసరమే. అనుకున్నాను. అలాగే మన సత్సాయి సంస్థల వారు నిర్వహిస్తున్న ఈ వృద్ధాశ్రమాలకు వెళ్ళాను. ఆ వృద్ధాశ్రమాల్లో ముసలాళ్ళకి ఆటలు, ముసలాళ్ళకి మ్యూజిక్, ముసలాళ్ళ డాన్సు. ముసలాళ్ళ మనక యంగ్గా ఉన్నారు. ముసలివాళ్ళు యంగ్గా ఉండడం సింగపూర్లో చూశాను, మళ్ళీ పుట్టపర్తిలో చూస్తున్నాను. ఇక్కడ ముసలనేవాడు లేడు పుట్టపర్తిలో, లేడు ఉండడు రాడేమో. ప్రతివాడు యవనస్తుడు అనుకుంటాడు, ఆసుపత్రికి వెళ్ళి బీపీ చెక్ చేసుకుంటే తప్ప. అరే నువ్వు ఊళ్ళని చెప్పిన వాడిని అమ్మడు. అదేమిటో అట్లా మనకి ఈ వాతావరణం అలా పెంచాడు స్వామి. ఆ సింగపూర్ అంతా చూశాను. అవన్నీ చూసి ఆనందించి క్రమేణా రిటర్న్ అయ్యాను. ఇన్ని దేశాల పర్యటనలో నేను నేర్చుకున్నానే తప్ప నేర్పింది ఏమీ లేదు. నేను ఎంత తక్కువ స్థాయిలో ఉన్నానో తెలుసుకున్నానే తప్ప నాది ఉన్నత స్థాయి అని కలలో కూడా భావించలేదు. గుంటూరులో ఏసీ కాలేజీలో పనిచేసినప్పుడు సైకిల్ మీద తిరిగేవాడిని, అటు ఇటు సైకిల్, రోజుకి 10 గంటలు 11 గంటలు మెడికల్ ఎంట్రన్స్ పాఠాలు చెప్పేవాడిని సైకిల్ మీద తిరుగుతూ. స్వామి యొక్క నీడలో, స్వామి యొక్క ఆచ్ఛాదనలో, స్వామి యొక్క
దివ్య భవ్య నవ్యాంబరములో విమానాలు తప్ప మరొకటి లేదు. సో ఫ్రమ్ సైకిల్ టు ఫ్లైట్స్, మధ్యలో కార్లు ఇవే స్ట్రైట్, అట్లా తిప్పాడు స్వామి. అందుకే నాకు ఆయన అంటే అవ్యాజమైన ప్రేమ. అంతకంటే నీకెవడిస్తాడు? అంతకంటే నువ్వేం పొందగలవు? అంతకంటే మించిందేముంది? అంత పొందిన వారు ఎవరున్నారు? అది ఆ జ్ఞాపకాలే నన్ను ఈ ప్రదేశానికి కట్టిపడేసింది. కష్టాల కడలిలో, కన్నీటి కాలువలలో ఇంకా ఇలా ఇలా ఉన్నానంటే ఆ జ్ఞాపకాలు, ఆయన కరుణ తప్ప ఇక్కడ నాకు ఉండేటువంటి ప్రత్యేకత గౌరవాధర్ములు కానే కాదు, నాకు అక్కర్లేదు కూడా. ఈ రకంగా విదేశాలన్నీ తిప్పాడు స్వామి. వాడిని క్లుప్తంగా స్థూలారుంధతి న్యాయంగా, స్థూలారుంధతి న్యాయం అంటే ఏంటి, పెళ్ళినాడు దంపతులు చూపిస్తారు, అదిగో 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 అరుంధతి అంటారు. అరుంధతి పురోహితుడి గాడికే కనపడలేదు, విడా అంటారు, పోదాం పోని వాడి ఉద్దేశం. అట్లా స్థూలారుంధతి న్యాయంగా మీకు చెప్పాను, కానీ చెప్పేటి విశేషాలు చాలా.